నమస్తే టీసాట్ సివిల్స్ టాపర్స్ తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సివిల్స్ లో ర్యాంక్ సాధించాలని ఎందరో కలలు కంటారు, కానీ ఆ కలల్ని కొందరు మాత్రమే సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి తన కలను సాకారం చేసుకున్న రామ్ దేని సాయినాథ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సివిల్స్ లో అంటే మీకు సివిల్స్ రాయాలి, ర్యాంక్ సాధించాలి అనేటువంటి ఆలోచన ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్లీ థ్యాంక్స్ అలాట్ మ్యామ్ ఫర్ ది విషెస్. ఫస్ట్ ఆలోచన నాకు మా ఫాదర్ నుంచి వచ్చింది. మా ఫాదర్ వృత్తిరీత్యా జర్నలిస్ట్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి నాన్న న్యూస్ పేపర్స్ చదివి నాకు వాటి మీద తన ఒపీనియన్స్ చెప్పడం కానీ, చిన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ప్లస్ దాంతోపాటు నాన్నతో నేను సెక్రటేరియట్కి వెళ్ళేవాడిని, గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళేవాడిని అనమాట. అక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ వర్క్ ప్రొఫైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి మేబీ నేను కూడా ఇందులో ఉంటే ఇంకా బాగా చేయొచ్చేమో అని చెప్పి సివిల్ సర్వీసెస్ ఇన్స్పిరేషన్ వచ్చింది అనమాట. అక్కడ నుంచి ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారంటే మాకు హ్యాపీగా ఉంది, మా ఫ్యామిలీలో నుంచి వచ్చినట్టుగా. అంటే నిజంగానే జర్నలిస్ట్ల పిల్లలకి స్కోప్ ఎక్కువగా ఉంటుంది సమాజాన్ని చూడడానికి. సో సమాజాన్ని చూసినప్పుడు కానీ అంటే వాళ్ళకి నేరుగా సర్వీస్ చేసేటువంటి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి, సో దాన్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలా ఎలా ప్లాన్ చేసుకున్నారు మరి? మ్యామ్ దిస్ వాజ్ అ వెరీ, ఇది చాలా 1-2 ఇయర్స్ ఆలోచించాను అనమాట దీన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనమాట అని. నేను 3rd ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కొద్దిగా నేను దీని గురించి తెలుసుకోవడం కానీ, సిలబస్ ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా స్ట్రెంగ్స్ అకార్డింగ్కి ఎగ్జామ్ ఉందా, నా వీక్నెస్ ఏంటి, వీక్నెస్ ఐడెంటిఫై చేసుకొని వీక్నెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటూ స్ట్రెంగ్స్ మీద ఆడుతూ ఆ స్ట్రెంగ్స్ మీద ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ప్లాన్ చేసుకుని అకార్డింగ్లీ నేను చేశాను అనుకుంటున్నాను. అంటే మీరు ఇంజనీరింగ్ టు బి ఓయూలో చేశారు, ఓయూలో అంటే మేబీ అక్కడ చదువుకునే వాళ్ళందరికీ కూడా సమాజం మీద అవగాహనతో పాటు దేన్ని ఎలా డీల్ చేయాలనేది బాగా తెలుస్తుంది కాబట్టి, ఒక ఓయూ స్టూడెంట్గా చెప్పండి ఎలా ఉండే అది, అది మీ మీద ఎలా ఇంపాక్ట్ చూపించింది? మ్యామ్, వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ మ్యామ్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకోవడము. ఎందుకంటే సిన్స్ ఇట్ వాస్ యూనివర్సిటీ, అక్కడ పిల్లలు చాలా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారనమాట. నా ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దాంతోపాటు సోషల్ సైన్సెస్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉండే, అండ్ దాంతోపాటు మా కాలేజెస్లో క్లబ్స్ ఉండే అనమాట. ఆ క్లబ్స్లో వన్ ఆఫ్ సీనియర్స్ వినయ్ చౌదరి అని చెప్పి, హీ వాజ్ 2018 ర్యాంక్ 169 అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని వాళ్ళ నుంచి ఎట్లా మిస్టేక్స్ చేయకుండా ముందుకెళ్ళాలని తెలుసుకున్న తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్లాన్ చేసుకుని అకార్డింగ్లీ నేను దాన్ని పర్సూ చేశాను మ్యామ్. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత క్యాంపస్ సెలెక్షన్స్లో జాబ్ వచ్చిందా, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళామా, అంటే బేసిక్ చాలామంది ఆలోచన ఎందుకంటే అది సెటిల్డ్ లైఫ్ అని. కానీ సివిల్స్ ఎంచుకుంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో ఎంచుకోవాలనుకున్నప్పుడు మీకేమైనా భయం వేసిందా, ఏంటి కెరియర్ ఏమన్నా ఎలా ఉంటుందని? మ్యామ్, నేను మా నాన్న నాకు ఎప్పుడు ఏమని చెప్తా ఉండేవాడు అంటే 50 ఇయర్స్ విజన్ ఉండాలి అని చెప్పేవాడు అనమాట. సో ఇప్పుడు నీ 20 ఇయర్స్ ఉంటే 70 ఇయర్స్ తర్వాత నేను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు. నేను ఇంజనీరింగ్ చేసిన అయిపోయిన తర్వాత నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూర్చోలేను. ఐ డిడ్ నాట్ అటెండ్ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఎందుకంటే ఐ ఫెల్ దట్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రిక్రూట్ అవుతే ఐ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 1 సెక్టర్. వర సివిల్ సర్వీసెస్ ఏంటి అంటే, సివిల్ సర్వీసెస్ గివ్స్ యూ వెరీ డైవర్స్ ఆపర్చునిటీస్. ఒక్కరోజు ఒక్క ఫీల్డ్ వర్క్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఛాలెంజెస్ బాగుంటాయి. ఐ లైక్ ఛాలెంజెస్ అనమాట. కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఆబ్వియస్లీ మ్యామ్ దీంట్లో నిరాశలు రావచ్చు ఎందుకంటే ద ఎగ్జామినేషన్ ఈస్ వెరీ అన్సర్టైన్. కానీ అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ క్రమశిక్షణ, ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ గైడెన్స్ ఉంటే విత్ ప్రాపర్ ఫ్రెండ్స్ యూ కెన్ డూ ఇట్ మ్యామ్. ఓకే, అంటే ఎగ్జామే 1 ఇయర్ ఉంటుంది, ఆ 1 ఇయర్ తర్వాత వస్తుందో లేదో తెలియదు, మళ్ళీ చదవాలంటే మళ్ళీ 1 ఇయర్ చదవాలి. సో మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎలా జరిగింది మీ సివిల్స్ ప్రస్థానం అనేది? మ్యామ్, ఎస్, ఎగ్జామ్ చాలా లాంగ్ ప్రాసెస్, దాన్ని దాటాలి అని అంటే ఫస్ట్లీ కృష్ణుడు అర్జునుడు చెప్తాడు కదా భగవద్గీతలో, నిష్కామ కర్మ అని చెప్పి, డూ యర్ డ్యూటీ రెస్ట్ థింగ్ విల్ ఫాలో. అండ్ సెకండ్లీ, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి వచ్చేసరికల్లా, ఇది నా 4th అటెంప్ట్ అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాను, వెరీ స్మాల్ మార్జిన్లో నాది అవ్వలేదు. ఈసారి నేను వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ప్రాపర్ గైడెన్స్ తర్వాత సీనియర్స్ ఫ్రెండ్స్ అండ్ మెంటోర్స్ని కలిసి మిస్టేక్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఈసారి ఇచ్చాను లక్కీలీ అకార్డింగ్ టు ది లిస్ట్. అంటే ఫస్ట్ 2 టైమ్స్ ఓకే, 3rd టైం మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, ఇంటర్వ్యూలో రాలేదు అంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఆ టైంలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? మ్యామ్, ఆబ్వియస్లీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ ఐ ఆల్సో యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ నేను చేసిన మిస్టేక్స్ వల్లే నాకు రాలేదన్నమాట. అండ్ ఐ ఫెల్ దట్ కి ఎస్, నేను ఇంటర్వ్యూ వరకు వచ్చాను, ఐ సా ద పాజిటివ్ సైడ్, బ్రైట్ సైడ్ చూసాను అనమాట. ఇంటర్వ్యూ వరకు వచ్చాను, ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే మేబీ ఐ విల్ బి ఇన్ ద లిస్ట్ అనుకున్నాను. లక్లీ దానికి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుని నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తే ఐ గాట్ ఇన్ టు ది లిస్ట్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళు మీ గురించి తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళ కెరియర్ని మలుచుకోవాలనుకుంటారు కాబట్టి ఒక్కసారి సివిల్స్ గురించి మొదటి నుంచి చూసుకుందాం. ప్రిలిమ్స్ని ఏ విధంగా క్రాక్ చేస్తారు, ఎలా ఉంది ప్రిలిమ్స్ని, ఏ విధంగా బయటపడాలంటారు ప్రిలిమ్స్ని?
మ్యామ్ ప్రిలిమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్సర్టెన్ ఏరియాస్ అనమాట అవుట్ ఆఫ్ ఆల్ ది త్రీ స్టేజెస్ ప్రిలిమ్స్ ఏంటంటే యూ విల్ గెట్ 100 క్వశ్చన్స్ 100 లో కొన్ని ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే యూ విల్ క్లియర్ ద కట్ ఆఫ్ సో అన్సర్టెనిటీని మనం దాటాలి అంటే ఫస్ట్లీ ఎగ్జామ్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి మీరు ఏ యుద్ధానికి పోయినా కూడా శత్రువు మీ మీద ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు ఇన్ ద సేమ్ వే ఇది ఎగ్జామ్ కూడా యుద్ధంలాగా తీసుకొని పీవైక్యూస్ చూసుకోవాలన్నమాట తను ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు తనకి ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు దాంతోపాటు దానికి అకార్డింగ్గా బుక్స్ పట్టుకొని మినిమం రిసోర్సెస్తో చదువుకుంటే ఐ థింక్ ప్రిలిమ్స్ అయిపోతుంది అండ్ చాలామంది ర్యాంకర్స్ కూడా ఫస్ట్ ప్రిలిమ్స్ దాటలేకపోయారు ప్రిలిమ్స్లోనే ఆగిపోయి తర్వాత మంచి ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు అక్కడ ప్రిలిమ్స్లో ఎందుకు తప్పుతుంటారు ఎలా ఉంటుంది అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి తప్పిదాలు ఎక్కడ జరుగుతుంటాయి మ్యామ్ అవుట్ ఆఫ్ ఆల్ ది త్రీ స్టేజెస్ మూడు స్టేజెస్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో ప్రిలిమ్స్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్ అనమాట ఇట్ ఈస్ నాట్ చూసింగ్ ద క్యాండిడేట్స్ ఇట్ ఈస్ ఎలిమినేటింగ్ ద క్యాండిడేట్స్ మన దగ్గర 100 క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్ వస్తే మీరు కరెక్ట్ పెడతారో లేకపోతే లేదు సో ఆ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటి అంటే సిన్స్ ఇట్స్ అ వెరీ బిగ్ సిలబస్ ప్రాపర్ ఎక్కడ మనము ఐడెంటిఫై చేసి ఈ ఏరియా నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయని మనకు తెలియదు అనమాట సో ర్యాంకర్స్ పోవడానికి ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్లియర్ చేయకపోవడం ప్రాబ్లం ఏంటంటే మనము ఎగ్జామ్ని ఎగ్జామ్ కండిషన్స్లో ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా క్లియర్ చేయాలని ఆలోచించాలన్నమాట మనం కూర్చుంటాం ఎప్పుడు వీ ఆల్వేస్ థింక్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ బట్ వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈస్ దాట్ మనం ఎగ్జామ్లో కూర్చొని ఆ నాలెడ్జ్ని అప్లై చేసి ఆప్షన్ వరకు ఎట్లా వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయిపోయారు రేవతి గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు రేవతి గారు నమస్తే చెప్పండి సాయినాథ్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే మ్యామ్ చెప్పండి యా రేవతి గారు కొంచెం గట్టిగా మాట్లాడరా మీరు సైన్స్ బ్యాక్గ్రౌండా నేను డిగ్రీ బిఎస్సీ బిజెస్సీ తీసుకున్నాను సార్ ఓకే గుడ్ చెప్పండి ఆప్షనల్ సబ్జెక్ట్ హిస్టరీ తీసుకోవాలంటే తీసుకోవచ్చా లేదా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ తీసుకోవాలా ఓకే మ్యామ్ ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తాను ఎందుకంటే మీరు సివిల్ సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు దట్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ అ వెరీ బ్రేవ్ డెసిషన్ మ్యామ్ హిస్టరీ కూడా చాలా మంచి ఆప్షనల్ ఒకవేళ మనం లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటే హిస్టరీ నుంచి కూడా చాలా ర్యాంకర్స్ ఉన్నారు ఇది లాస్ట్ టైం ర్యాంక్ 1 కూడా హిస్టరీ ఆప్షన్ నుంచి వచ్చింది ఈసారి కూడా చాలామంది ర్యాంకర్స్ ఉన్నారు జస్ట్ బికాస్ మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రం అదే తీసుకోవాలని ఏం రూల్ లేదు యూ కెన్ ఆల్సో టేక్ హిస్టరీ అండ్ యూ కెన్ డూ వెరీ వెల్ మ్యామ్ ఎస్ తన సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఒకవేళ హిస్టరీ మీద తనకు పట్టుంటే హిస్టరీ తీసుకొని వెళ్ళొచ్చు మంచి స్కోప్ ఉందంటారు హిస్టరీకి సంబంధించి ఎస్ మ్యామ్ ఇన్ఫాక్ట్ నా కేసులో నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కన్నా ఆప్షన్ ఆంథ్రోపాలజీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట బట్ మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే ఎనీ ఆప్షన్ విల్ వర్క్ ఎస్ ఎలాగో తన ఆప్షన్ గురించి ఆల్రెడీ చెప్పింది కాబట్టి మనం ప్రిలిమ్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళేసరికి మనం తీసుకునేటువంటి ఆప్షన్ చాలా ముఖ్యం కాబట్టి ఆప్షన్ ఎలా ఎంచుకోవాలంటారు మ్యామ్ నేను ఆప్షన్ తీసుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయి అనమాట వన్ ఆఫ్ ది త్రీ మేజర్ రీజన్స్ సార్ ఫస్ట్లీ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అనమాట ఆ ఆప్షన్లో ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ వాస్ట్ సిలబస్ ఎస్పెషలీ ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోతే లాంగ్ టర్మ్గా మనం దాన్ని సస్టైన్ అవ్వలేము సో దాట్స్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ రెండోది ఏంటి అంటే మార్కెట్లో మీకు ప్రాపర్ గైడెన్స్ ఉందా లేదా థర్డ్లీ మార్కెట్ గైడెన్స్తో పాటు టెస్ట్ సిరీస్ ఎట్లా ఉన్నాయి నాకేమన్నా మిస్టేక్స్ వస్తే నాకు హెల్ప్ చేసి దీన్ని ఇంప్రూవ్ చేసుకునేటట్టు టెస్ట్ మార్కెట్లో టెస్ట్ సిరీస్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ టేక్ ఎనీ ఆప్షన్ మ్యామ్ ఓకే సో అంటే మీరు ఆప్షన్ తీసుకునేటప్పుడు ఆంథ్రోపాలజీ అంటే చాలా మంది ర్యాంకర్స్ తీసుకునేటువంటి టాపిక్ అదే అనిపిస్తుంది మనకి దాంట్లో బేసిక్గా అడ్వాంటేజెస్ ఏముంటాయి ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్లో మ్యామ్ దీంట్లో 2-3 మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్లీ దీనికి ఒక డిఫైన్ సిలబస్ ఉంటుంది అనమాట డిఫైన్ సిలబస్ ఉండడం వల్ల మీ ఈ ఎగ్జామ్ అన్సర్టెనిటీని కొంచెం సర్టైన్ చేస్తుంది అనమాట అది కొంచెం ప్రాబిలిటీ పెంచుతుంది అండ్ సెకండ్లీ ఏంటి అని అంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో దీని స్కోరింగ్ బాగుందనమాట సో బాగా మిగతా ఆప్షన్స్లో కాకుండా దీంట్లో ఏంటంటే ప్రాపర్ ఎఫర్ట్ పెడితే యుల్ గెట్ అట్లీస్ట్ అన్ యావరేజ్ స్కోర్ అండ్ యావరేజ్ స్కోర్ ఉంటే యుల్ గెట్ అన్ ఇంటర్వ్యూ కాల్ దాట్స్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ థర్డ్లీ మార్కెట్లో గైడెన్స్ ఇన్ఫాక్ట్ మీరు ప్రాపర్ బయటకు వెళ్ళి సెంటర్స్కి వెళ్ళి చదువుకోకపోయినా కూడా మార్కెట్లో మీకు మెటీరియల్ దొరుకుతుంది ఇన్ఫాక్ట్ ఇంటర్నెట్లో చాలా మెటీరియల్ ఉంటుంది అనమాట దాన్ని వాడుకొని ఇంకొకటి గుడ్ స్కోర్ ఇన్ ఆంథ్రోపాలజీ ఎస్ మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు శేఖర్ గారు నిర్మల్ నుంచి శేఖర్ గారు నమస్తే చెప్పండి ఇప్పుడు యూపీఎస్సీలో ఎన్సిఆర్టీ అనే బుక్స్ అనేది బేస్ ని బిల్డ్ చేస్తాయి సార్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొందరికి ఎన్సిఆర్టీ ఎట్లా చదవాలో కూడా తెలియదు
ఎన్ని అటెంప్ట్లకి నోట్స్ చెకింగ్ చేయాలి సార్? ఇంటర్ ని ఎలా చదవాలి, మరి ఎన్ని అటెంప్ట్లకి నోట్స్ చెకింగ్ చేయాలి సార్? ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి విషెస్ కి. రెండోది మీరు చెప్పినట్టు ఎన్సీఆర్టీ చాలా ఇంపార్టెంట్, అది ఇన్ఫాక్ట్ ఫౌండేషన్ బిల్ చేస్తుంది 6 to 10th క్లాస్ ఒక ఎన్సీఆర్టీస్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ సార్, ఎన్నిసార్లు చదివిన తర్వాత నోట్స్ చేయాలి అని అంటే, నార్మల్గా మనం హ్యూమన్ మైండ్ సెట్ ఏంటి అంటే 2-3 సార్లు చదివిన తర్వాత కూడా గుర్తుండదు అనమాట. సో ఫస్ట్ 2 to 3 times పాయింట్ టు పాయింట్ చదవాలి. పాయింట్ టు పాయింట్ చదివిన తర్వాత మీకు 4th or 5th time మీరు చదువుతారో మీకేం అర్థమవుతుంది అంటే దేర్ విల్ బి సర్టెన్ ఏరియాస్ ఇన్ ఎన్సీఆర్టీస్ మీరు మర్చిపోతారు అనమాట. సో మీరు ఎప్పుడైతే 5th or 6th reading మీరు మర్చిపోతారు కదా, అవి నోట్స్ చేసుకోవాలి. దాని ఒక హైలైట్ ఒక రంగు హైలైట్ అవుతుంది, దాన్ని హైలైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 7th or 8th reading వెళ్తారు కదా, అందులో ఇంకేం మర్చిపోతున్నారు వాటిని షార్ట్ నోట్స్ చేసుకుంటే మీరు ఎగ్జామ్కి ముందు రివిజన్ చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. మీకు మిగతా వాళ్ళతో కంపారిజన్ తీసుకుంటే మీరు ముందుకు వెళ్ళిపోతారు ఈజీగా. ఎస్, అంటే సివిల్స్లో నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి నోట్స్కి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు, టిప్స్ ఏమైనా చెప్తారా? డెఫినెట్లీ మ్యామ్, సిన్స్ ఎగ్జామ్ కాంపిటేటివ్ అవుతుంది కాబట్టి మనకు మన యూనిక్ నోట్స్ ఉండాలి. నేను నా నోట్స్ చేసుకున్న మెకానిజం మోస్ట్లీ బేస్డ్ ఆన్ సిలబస్ మ్యామ్. సిలబస్ ఈజ్ వెరీ మచ్ డిఫైన్, అందరు చెప్పినట్టు చాలా పెద్దగా ఉంటుంది కానీ ఇట్స్ అ వెరీ ప్రిసైజ్ డిఫైన్డ్ సిలబస్. సో మనం ఎవ్రీ వర్డ్ ఆఫ్ సిలబస్ని తీసుకోవాలి, ఆ వర్డ్ని తీసుకొని దాన్ని 360 degrees రివ్యూ చేయాలి. దీని నుంచి ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, మనం 360 degree రివ్యూ చేసిన తర్వాత మనం ఒక ప్రాపర్ ఒక 5 to 6 pages నోట్స్ చేసుకుంటాము. దాన్ని మళ్ళీ రిపీటెడ్ రివిజన్స్లో దాన్ని ట్రిమ్ చేసి ఏదైతే ఓన్లీ ఎగ్జామ్లో మనము పెట్టగలుగుతామో దాన్ని చిన్న నోట్స్ చేసుకుంటే ఎగ్జామ్ ముందు చాలా ఈజీ అవుతుంది. అండ్ దీన్ని అక్రాస్ ఆప్షనల్స్, అక్రాస్ జనరల్ స్టడీస్ కూడా చేసుకుంటే ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ప్రజెంట్ నోట్స్ అంటే టెక్నాలజీ బాగా పెరిగింది, మనకు ఇంటర్నెట్ అందుబాటులో వచ్చింది కాబట్టి నోట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు అందుబాటులో ఉందా, చేసుకోవచ్చా? ఇంటర్నెట్ చాలా ప్రాబ్లమ్స్ని చాలా తక్కువ చేసింది మ్యామ్. ఇంటర్నెట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంటర్నెట్ వల్ల ఏంటంటే మీకు స్టాండర్డ్ మెటీరియల్స్ ప్రాపర్ మార్కెట్లో దొరుకుతాయి. కానీ వాట్ హ్యాపన్స్ ఈజ్ దాట్కి మీరు బయట మార్కెట్ టాపర్స్ నోట్స్ తీసుకుంటే చాలా హెల్ప్ అవ్వచ్చు. కానీ అక్కడ అంత ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, టాపర్స్ అందరికీ డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది అనమాట. తను కొన్ని గుర్తుపెట్టుకుంటారు, మీరు కొన్ని పెట్టుకోలేకపోవచ్చు. సో మీరు మార్కెట్లో నోట్స్ తీసుకొని టాపర్స్ నోట్స్ చూసి అంటే ఇలా చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుందని చెప్పి దాని అకార్డింగ్లీ మీరు మీ సబ్జెక్ట్స్లో వీక్నెస్ ఐడెంటిఫై చేసుకుని నోట్స్ చేసుకుంటే అది మోర్ హెల్ప్ఫుల్ ఉంటుంది, రాదర్ దాన్ జస్ట్ కాపింగ్ టాపర్స్ నోట్. దాట్ అది హెల్ప్ అవుతుంది కానీ మేబీ అంత హెల్ప్ అవ్వకపోవచ్చు ఇన్ ద లేటెస్ట్ స్టేజెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అండ్ ఇంకొకటి, విలేజ్లో ఉండేవాళ్ళు అంటే కొంత ఎకనామికల్గా అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా సివిల్స్ సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉంటారు, వాళ్ళకేం చెప్తారు అంటే సివిల్స్ మనీ మ్యాటర్ అంటారా, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో ఉంటేనే ఉంటుందా, ఎలా ఉంటుంది కోచింగ్ సెంటర్స్ ప్రాధాన్యత ఎంత, మనది ఎంత, ఎలా ఉంటుంది, వాళ్ళకేమన్నా చెప్తారా? మ్యామ్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత బౌండరీస్ ఏం లేవన్నమాట. సో యుఎస్లో ఉండి కూడా చదువుకోవచ్చు, ఇన్ఫాక్ట్ నా చాలామంది ఫ్రెండ్స్ యుఎస్లో ఉండి కూడా చదువుకుంటున్నారు. మీరు కానీ ఊర్లో ఉన్న విలేజెస్లో ఉన్న ఇంకా హింటర్లాండ్స్లో ఉన్నా కూడా ఇంటర్నెట్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు బల్కి మెటీరియల్స్ చదవాల్సిన అవసరం ఉండదు. అండ్ దాంతోపాటు దానికన్నా చాలా ఇంపార్టెంట్, మీకు గైడెన్స్ దొరికిద్ది అనమాట. యూ సీ ఏ లాట్ ఆఫ్ టాపర్స్ ఆన్ ద ఇంటర్నెట్, వాళ్ళ స్ట్రాటజీస్ తెలుస్తాయి. వాళ్ళ స్ట్రాటజీస్ తెలిసిన తర్వాత వాళ్ళకి ఎట్లా వర్క్ అయింది ఆ విషయాలు, దాన్ని మనం తీసుకొని మనకు అనుగుణంగా చేసుకుంటే మీరు ఎక్కడున్నా ఏం చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. రెండోది ఏంటంటే, మీకు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, అది చేయాలి, లేకపోతే అవ్వదు అనేది అది చాలా తప్పు విషయము. మనం ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, కానీ ఏం ఇంట్లో ఉన్న రూమ్లో ఉన్నాడో క్రమశిక్షణ ఇంపార్టెంట్, ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి. టైం టేబుల్కి అనుగుణంగా మీరు సిలబస్ ప్రాపర్ టైంలో కంప్లీట్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. అండ్ మీ గురించి నేను విన్నది, మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చదువుకుంటే ముగ్గురుకి ర్యాంక్ వచ్చిందంట, ఇది ఎలా సాధ్యమైంది అసలు? మ్యామ్, లక్కీలీ ముగ్గురికి, నేను నా ఫ్రెండ్ మయూర్ హజారికా 5th rank వచ్చింది, ఇంకో ఫ్రెండ్కి 700 rank తను కూడా వచ్చింది. ఏమేంటి అని అంటే, మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ అనమాట. నాకు స్ట్రెంగ్త్ ఉన్నది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మేము స్ట్రగుల్స్ని మేము షేర్ చేసుకునే సర్కిల్ మాకు స్ట్రగుల్ అంత అనిపించలేదు అనమాట. ఇంటర్వ్యూ స్టేజ్లో ఎస్పెషల్లీ మేము ఎవ్రీడే ఈవినింగ్ 3 hours టు 2.5 hours మేము కూర్చొని వీడియో కాల్లో ఉండి ఒకరినొకరు మాక్ ఇంటర్వ్యూ చేసుకునే వాళ్ళం. వాళ్ళు ఫస్ట్ ఇద్దరు మెంబర్స్ ప్యానెల్లో కూర్చునే వాళ్ళు, నేను ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని, నేను చేసినప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. సో లక్కీలీ ఇద్దరం కలిసి మా ముగ్గురిది కూడా సేమ్ డే ఇంటర్వ్యూ కూడా ఉండే, ముగ్గురిది ఇన్ఫాక్ట్ డిఫరెంట్ బోర్డ్స్ వచ్చాయి, కానీ లక్కీలీ మేడ్ ఇట్ ఇన్ ద లిస్ట్. వావ్, సూపర్ న్యూస్. ఇంకా మాట్లాడుకుందాం, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. సత్యం పెద్దపల్లి నుంచి, సత్యం గారు నమస్తే. మేడం నమస్కారం అండి. యా నమస్తే, సాయినాథ్ గారిని అడగండి, ఏం అడుగుతారు? సాయినాథ్ గారు, కంగ్రాచులేషన్ బేటా. థ్యాంక్ యూ అంకుల్. ఐ యామ్ సత్యం, వైష్ణవి ఫాదర్. చెప్పండి. డాడీ వాళ్ళ క్లాస్మేట్ ని. థ్యాంక్స్ అంకుల్, చాలా సంతోషంగా ఉంది. ఇంకా అందరికి మీరు ముందుండి గైడ్ లైన్ చేసి దేశానికి అత్యుత్తమ సేవలు అందించాలని
కోరుకుంటున్నా. డెఫినెట్లీ అంకుల్. ఓకే ఓకే థాంక్యూ నాన్న. సత్యం గారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంత మంచి ర్యాంక్ సాధించినందుకు? ఎలా ఉంది మీ సర్కిల్ లో అంతా? చాలా ఎంజాయ్ గా ఉన్నాం మేడం, మామూలు ఎంజాయ్ లేం మేము. ఓకే అంటే చాలా మా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. మాది 89-90 బ్యాచ్ మందమారి ఒరే కదా, అక్కడ చదువుకున్నాం. వాళ్ళ ఫాదర్ సాయినాథ్ వాళ్ళ ఫాదర్ మా క్లాస్మేట్. ఓకే మా టీం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మందమారి అంతా. ఓకే మరోసారి సంబరాలు చేసుకుంటాం మేమందరం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అది అసలు మా ఆనందానికి చెప్పడానికి మా దగ్గర వర్డ్స్ లేవు మేడం. ఓకే మా ఆనందానికి చెప్పడానికి మా దగ్గర వర్డ్స్ లేవు, వర్ణించలేదు మేము, అంత ఆనందంలో ఉన్నాం. మా అబ్బాయి కాబట్టి ఇంకా అలా ఎగిసిపడుతున్నాయి మా ఆనందాలు. మరోసారి తనతో పంచుకుంటాం మేడం. ఓకే థ్యాంక్స్ అంకుల్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక్కరు మన సర్కిల్లో కానీ ఎవరైనా ర్యాంక్ సాధిస్తే, దట్ టు బి సివిల్స్ ర్యాంక్ అనేది చిన్న విషయం కాదు. కాబట్టి హ్యాపీనెస్ ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇంకా ఈ హ్యాపీనెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నోట్స్కి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఉన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటున్నారు. ఎన్ని గంటల టైం మీరు కేటాయించారు పర్ డే? అలా ఏమన్నా చేసుకున్నారా, ప్లాన్ చేసుకున్నారా షెడ్యూల్? మ్యామ్ ఫస్ట్లీ మిత్ మ్యామ్, ఇది ఇన్ని అవర్స్ చదివితేనే 12-16 గంటలు చదివితేనే అవుద్ది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇట్ ఈస్ అదర్వైజ్, 18 గంటలు చదివితే ఇంకా అవ్వదు. ఎందుకంటే ఎగ్జామ్ ఏంటంటే ఇట్స్ నాట్ అ స్ప్రింట్ అనమాట. ఇక్కడ నుంచి 10 సెకండ్లో స్ప్రింట్ అయిపోతే నేను గెలిచేస్తామని కాదు, ఇట్స్ అ వెరీ లాంగ్ మ్యారథాన్. మ్యారథాన్లో మీరు ఏంటంటే మీ ఎనర్జీని సస్టైన్ చేసుకుంటే లాంగ్గా వెళ్ళాలి. సో నా కేసులకు వస్తే ఏంటి అని అంటే, ఫర్ మీ నేను వీక్లీ నేను స్ట్రాటజీస్ చేసుకునేవాడిని. ఈ వీక్కి నేను ఈ పార్ట్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకునేవాడిని. ఒకవేళ ఆ సిలబస్ని కంప్లీట్ చేయడానికి నాకు 12 గంటలు పడితే 12 గంటలు చదివాన్ని, 6 గంటల్లో అయిపోతే 6 గంటలు చదివాను అనమాట. సో నా బేస్డ్ ఆన్ నా టార్గెట్స్ అకార్డింగ్లీ నేను ప్లాన్ చేసుకునేవాడిని షెడ్యూల్. ఓకే, అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ని ఫినిష్, అంటే టాపిక్ వైజ్ లిస్ట్ చేసుకున్నారా మీరు? ఎట్లా ఎలా చదవాలి అనుకున్నారు, టాపిక్స్ని ఎట్లా డివైడ్ చేసుకున్నారు? మేము ఎప్పుడు 2 మంత్స్ స్ట్రాటజీ ఉంటుంది అనమాట నాది. నేను 12 మంత్స్ని 6 డిఫరెంట్ పార్ట్స్లో డివైడ్ చేస్తాను. ఈ 2 మంత్స్లో ఫస్ట్ టూ మంత్స్లో నేను ఈ పార్ట్ ఆఫ్ ద సిలబస్, ఈ పర్సెంటేజ్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకుంటాను. దాన్ని ఇంకా డివైడ్ చేసి ఈ వీక్లో చేస్తే నెక్స్ట్ వీక్ ఇది హెల్ప్ అవుద్ది. దాని తర్వాత థర్డ్ వీక్లో హెల్ప్ అయిన తర్వాత ఫ్రెండ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ వీక్ కలిపి రివిజన్ చేసుకున్నాను అనమాట. ఒకసారి అది అయిపోయిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది కంప్లీట్ చేశాను. ఇంకా లాస్ట్లో ఈ రివిజన్కి ఎక్కువ టైం పట్టకపోవచ్చు, తక్కువ టైంలో నాది అయిపోద్ది కాబట్టి లాస్ట్ హెల్ప్ అవుద్దని చెప్పి అలా చేసుకున్నాను. వా సూపర్. అండ్ వాట్ అబౌట్ బుక్స్, ఏ బుక్స్ మీరు చదివారు, ఏవి రిఫర్ చేస్తారు స్టూడెంట్స్కి? ఫస్ట్లీ మ్యామ్ బుక్స్ అందరికీ సేమ్, ఎవరు టాపర్స్ ఏం డిఫరెంట్ ఏం చదవరు. ఇన్ఫ్యాక్ట్ అందరిది డిఫరెంట్ బుక్స్ ఉండాలనే అవసరం కూడా లేదు. నాది కమింగ్ టు ద బేసిక్ బుక్స్, నాది నేను పాలిటీకి లక్ష్మీకాంత్ చదివాను. దాంతోపాటు బేర్ యాక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా చదివాను ఆర్టికల్స్ చూసుకోవడానికి. హిస్టరీకి వచ్చేసరికల్లా ఎన్సీఆర్టీస్ ఆబ్వియస్లీ వెరీ ఫౌండేషనల్. దాంతోపాటు స్పెక్ట్రమ్, సోనాలి బన్సల్, కొన్ని ఏరియాస్ ఆఫ్ ద సిలబస్కి చదివాను. కమింగ్ టు ఎకానమీ, నేను శంకర్ గణేష్ అండ్ శ్రీరామ్ చదివాను అనమాట. శంకర్ గణేష్ వాస్ మై ప్రైమరీ బుక్. కమింగ్ టు ఎన్విరాన్మెంట్, నేను శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ బుక్ అని చదివాను. దాంతోపాటు కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ విచ్ ఈస్ ద కరెంట్ అఫైర్స్, ఫర్ మీ న్యూస్ పేపర్స్ చాలా ఫౌండేషన్ ఉండిందనమాట. నేను న్యూస్ పేపర్స్ నుంచి నోట్స్ చేసుకుని, ఒపీనియన్ నోట్ డౌన్ చేసుకుని, దాన్ని ఆన్సర్స్కి ఎట్లా హెల్ప్ అవుద్దు దాని ప్రకారం నోట్స్ చేసుకున్నాను. ఎస్, అంటే జనరల్ నాలెడ్జ్ జీకే అప్డేట్ ఉండడం చాలా ముఖ్యం న్యూస్ పేపర్స్కి సంబంధించి. దాని నోట్ అనేది ఎలా చేసుకున్నారు, అంటే ఎలా డివైడ్ చేసుకున్నారు నోట్స్ ప్రిపరేషన్లో, ఏమన్నా టిప్స్ చెప్తారు? మ్యామ్ నా సిచ్యువేషన్కి వచ్చేసరికల్లా నాకు మనకి యూపీఎస్సీ ఒక ప్రాపర్ డిఫైన్ సిలబస్ ఇస్తుంది అనమాట, GS 1, 2, 3 and 4. నేను డిఫరెంట్ స్పైరల్ కాపీస్ పెట్టుకున్నాను. GS 1కి ఇది నోట్స్, GS 2కి నోట్స్, 3కి నోట్స్, 4కి నోట్స్ అని పెట్టుకున్నాను. సిలబస్లో డిఫైన్ వర్డ్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ ఇష్యూస్ చదువుతాం, అదొక పార్ట్ ఆఫ్ ద సిలబస్ అనమాట. సోషల్ ఇష్యూస్ టాపిక్ తీసుకున్న తర్వాత మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ చూస్తాము. ఫార్మర్ సూసైడ్ చూస్తాము, వ్యవసాయ రంగంలో ప్రాబ్లమ్స్ చూస్తాము, ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ డిస్క్రిమినేషన్ చూస్తాము. వీటికి అకార్డింగ్లీ మనం ఆబ్వియస్లీ మన దగ్గర కాంటెంట్ ఉంటుంది, దాంతోపాటు ఎక్స్పర్ట్ ఒపీనియన్ న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి రెండింటిని మర్జ్ చేస్తే ఒక క్వాలిటీ ఆన్సర్ వస్తుంది అనమాట. దానికి మార్క్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేను అలా చేసుకునేవాడిని అక్రాస్ ఆల్ పేపర్స్. ఇంకా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ముందు మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు ముందు రోజు ఎలా ఉంది ఆ రోజు, అంటే టెన్షన్ వాతావరణం ఉంటుందో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? మ్యామ్ సిన్స్ ఇట్ వాస్ మై సెకండ్ మెయిన్స్ అనమాట, నా విషయంలో ఏమైంది అంటే ఈ ఎగ్జామ్ హ్యాస్ మేడ్ మీ మోర్ ఎమోషనలీ స్ట్రాంగ్ మ్యామ్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే మనం చేసే చేస్తాము, దాని తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది మనకు తెలీదు. సో నాన్న కూడా నాకు ఎప్పుడు ఏమని చెప్పేవాడు అంటే, నువ్వు చదివితే యుల్ డూ గుడ్, చదవకపోతే యుల్ నాట్ డూ గుడ్.
జస్ట్ బికాస్ ఒక రోజు రాత్రి ఉండి నువ్వు బాధపడినంత మాత్రాన రేపు పొద్దున ఏదో అవుదని కాదు, నీ ఎఫర్ట్కి ఈక్వల్గా రిజల్ట్ వస్తుంది అనమాట. సో దెర్ ఇస్ నో పాయింట్ నువ్వు బాధపడడం కానీ సంతోషపడడం కానీ చేయదు. ఎమోషనలీ వెరీ న్యూట్రల్ ఉండు, అలా వెళ్తే ఎగ్జామ్లో కూడా ప్రాపర్ కామ్గా నువ్వు ఆన్సర్స్ రాస్తామని చెప్పేవాళ్ళు. నేను అదే చేసాను. ఓకే, ఇక ఇంటర్వ్యూ విషయానికి వద్దాం. బేసిక్గా ఇంటర్వ్యూని ఫేస్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఎలా మీ మైండ్ సెట్ కానీ మీ అంటే డ్రెస్సింగ్ కానీ అసలు ఎలా ఎలా వెళ్ళారు? మ్యామ్, ఇంటర్వ్యూస్ ఈసారి చాలా ఎక్కువ టైం జరిగింది అనమాట. డిసెంబర్లో మెయిన్స్ రిజల్ట్ వస్తే 6 మంత్స్ వరకు ఇంటర్వ్యూ జరిగింది. నా ఇంటర్వ్యూ May 3rd ఉండే. మేము ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ రిజల్ట్ తర్వాత ఇంకా ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ పక్కకు పెట్టేసి మేము ముగ్గురం ఫ్రెండ్స్ కూర్చొని మేము ఏం చేసామంటే మేము ఒక గూగుల్ షీట్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. అందులో ఎకానమీకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, పాలిటిక్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, హెచ్ఆర్ బేస్ క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు, సిచ్యువేషన్ బేస్ క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అని చెప్పి మేము నియర్లీ ఒక 3,500 to 4,000 క్వశ్చన్స్ చేసుకున్నాం అనమాట. మేము దానికి వాటికి ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మీ కంటెంట్ ప్రిపరేషన్ అయిపోద్ది దాంతోపాటు. కానీ ఇంటర్వ్యూలో కంటెంట్ ఓన్లీ ఒక భాగం, మిగతా భాగం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు, దాంతోపాటు మీలో ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, అవి వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తే స్కోర్ బాగా వస్తుంది అనమాట. వాటికోసం మేము మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాము. మాక్ ఇంటర్వ్యూస్లో వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుని మేము మళ్ళీ ఫైనల్ డేకి వెళ్ళాము. కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, మీ డ్రెస్సింగ్ అనేది మేము మీరు డీసెంట్లీ డ్రెస్డ్ అయ్యి ఉండి ప్రజెంటబుల్ ఉంటే ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్ మ్యామ్, దాట్స్ ఎనఫ్. అండ్ మీరు ఆ రోజు వెళ్ళిన రోజు ఏంటి, ఆ రోజు ఇంటర్వ్యూలో ఎలా జరిగింది ఏంటి, ఒకసారి ఆ కాన్సెప్ట్ అంతా ఒకసారి చెప్తారా? మ్యామ్, నాది May 3rd ఆఫ్టర్నూన్ సెషన్ మ్యామ్. ఆ రోజు 3 బోర్డ్స్ ఉండే అనమాట. ఫర్ మీ సత్యవతి మ్యామ్ బోర్డ్ వచ్చింది. షీ వాస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ తమిళనాడు కాడ్. సో ఐ వాజ్ ద సెకండ్ పర్సన్ టు గో ఇన్, నేను 2వ వ్యక్తిని. వెళ్ళిన తర్వాత ఫస్ట్లీ ఇట్ వాస్ అ వెరీ బిగ్ హాల్. కూర్చున్న తర్వాత మ్యామ్ ఫస్ట్ నా డాఫ్ ఉంటుంది అనమాట, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఇస్తారు. మ్యామ్ చదివింది. చదివిన తర్వాత క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగింది. నాన్న జర్నలిస్ట్ అయ్యి అదే రోజు జర్నలిజం డే అయ్యే సర్కిల్లో జర్నలిజం మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దాంతోపాటు రీసెంట్గా పెగసిస్ ఇష్యూ జరిగింది కదా అప్పట్లో, దాని గురించి అడిగారు. డిఫరెంట్ మెంబర్స్ సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడిగారు. నువ్వు ఈ సిచ్యువేషన్ ఉంటే ఏం చేస్తావు, రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి అడిగినారు. ప్లస్ ఇంకా ఇండియా చైనాలో దీన్ని సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమేమి ఎక్కడెక్కడ వస్తున్నాయి. అన్నిటికైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గిరిజనుల్లో ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ అండమాన్ దీవుల్లో, వాటి గురించి అడిగారు మేము. ఓకే, అంటే గిరిజనులు అంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా దానికి సంబంధించింది, అంటే అక్కడ ఉన్నారు ఆదిలాబాద్కి సంబంధించి దాని మీద ఐడియా ఉంటుంది అన్నట్టుగా అడిగారు. అంటే ఏ బేస్లో అడుగుంటారా క్వశ్చన్స్? నాది ఏంటంటే నాది ఆప్షన్ కూడా ఆంథ్రపాలజీ అనమాట. ఆంథ్రపాలజీ కూడా మేము షెడ్యూల్ ట్రైబ్స్ గురించి చదువుతాము. దాంతోపాటు నేను నాది నా జిల్లా మంచిర్యాల జిల్లా, మాది బలరావుపేట గ్రామము, అది ఉమ్మడి ఆదిలాబాద్లో ఒక పార్ట్ అనమాట. ఆదిలాబాద్లో గోండ్లో చాలామంది ట్రైబ్స్ ఉంటారు. సో నేను చూసాము, చిన్న ఉన్నప్పుడు చూసాము అనమాట వీళ్ళ వ్యవహార శైలి ఏంటి అని చెప్పి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి. సో వాళ్ళు నన్ను నా ఏరియా నుంచి క్వశ్చన్స్ అడగకుండా కొంచెం డిఫికల్ట్గా అండమాన్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రైబ్స్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని డెవలప్మెంట్ పేరున వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తే వాళ్ళు చేసే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ పాపులేషన్ ఎందుకు తగ్గిపోతుంది, మనం డెవలప్మెంట్ చేయాలా లేకపోతే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలా, రెండు లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేయాలా అని చెప్పి డిఫరెంట్ ఏరియాస్లో క్వశ్చన్స్ టెక్నికల్గా కూడా వెళ్ళింది మ్యామ్. ఓకే, ఆ ఇంటర్వ్యూ టైంలో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా జరిగిందా, అంటే మీకు వాళ్ళకి మధ్యలో ఏదైనా విద్యార్థుల కోసం చెప్తారు? మ్యామ్, ఒకటి ఇంట్రెస్టింగ్ జరిగిందనమాట. నాకు తెలియదు అది ఇంటెన్షనల్ అన్ ఇంటెన్షనల్. నార్మల్గా ఇంటర్వ్యూ బోర్డులో 5 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ చైర్పర్సన్ క్వశ్చన్స్ అడుగుతారు, దాని తర్వాత Member 1, Member 2, Member 3, and Member 4 అకార్డింగ్లీ అడుగుతారనమాట. సో మా ఇంటర్వ్యూ వెంట్ ఫర్ నియర్లీ 35 to 40 minutes. సో ఇట్ వాస్ మంచి ఈక్వల్ ప్రాపర్ టైంలో జరిగింది. వాట్ హ్యాపెన్ ఎట్ ద ఎండ్ వాస్ Member 3 క్వశ్చన్స్ అడిగిన తర్వాత నార్మల్గా Member 4 కూడా క్వశ్చన్స్ అడిగి కంప్లీట్ చేస్తారు. సో నా కేసులో Member 3 అయిపోయిన తర్వాత చైర్పర్సన్ ఏమని చెప్పారంటే, సాయినాథ్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ, యూ మే ప్లీజ్ లీవ్ అనింది అనమాట. సో ఐ వాస్ అబిట్ షాక్డ్ అనమాట. ఇంకా Member 4 క్వశ్చన్స్ అడగలేదు, తను ఎందుకు వెళ్ళిపోమంటుంది అని చెప్పి. సో నేను తన అక్కడ నేను నా కామ్నెస్ మెయింటైన్ చేసి నేను అక్కడే కూర్చొని Member 4 సైడ్ చూస్తూ ఉంటే మ్యామ్ ఐడెంటిఫై చేసి, గుడ్ సార్, మీ Member 4 కంటిన్యూ చేయండి అని చెప్పారు. నేనేమనుకుంటున్నా అంటే మేబీ వాళ్ళు మెంటల్ అలర్ట్నెస్ చెక్ చేస్తూ ఉండే అనుకుంటున్నాను. సో ఐ థింక్ దట్ వర్క్ ఫర్ మీ. అంటే మేబీ ఇంటర్వ్యూ పర్సన్ కనుక మీది ఇంటర్వ్యూ అయిపోయిందని కనుక అక్కడ నుంచి వెళ్ళిపోతే అసలు ఇతను కాన్షియస్లో ఉన్నాడా లేదా టెస్ట్ చేయడానికి చేసినటువంటి పని కూడా, అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి వాళ్ళు అంత కాన్షియస్గా అసలు ఉండాలంటారు, అంటే ఎలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ ఆ టైంలో? ఫస్ట్లీ మ్యామ్, వినో మైండ్ సెట్ ఉండాలి. అక్కడ వరకు వచ్చారంటే మీకు మిమ్మల్ని ఎవరో తీసుకెళ్ళలేదు, యూ డిజర్వ్ దట్ ప్లేస్. మీరు కష్టపడి ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేశారు కాబట్టి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలి. సో ఇంటర్వ్యూ మీ నాలెడ్జ్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్లో టెస్ట్ అయిపోయింది కాబట్టి
ఇంటర్వ్యూ ఏంటంటే ఇంటర్వ్యూస్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ కూడా దీన్ని ఇంటర్వ్యూ అన్నదన్నమాట, పర్సనాలిటీ టెస్ట్ అంటదన్నమాట. పర్సనాలిటీ టెస్ట్లో నాలెడ్జ్ ఓన్లీ సర్టెన్ పార్ట్ మాత్రమే, మిగతాది మీరు స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఎట్లా రెస్పాండ్ అవుతారు, మీరు సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తారు వీటిని చూస్తారన్నమాట. దానికి మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే మీరు మాక్ ఇంటర్వ్యూస్కి అకార్డింగ్లీ మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మీరు ఇంప్రూవ్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు. అండ్ మీ గురించి తెలుసుకున్నప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడానికి రెడీ అయిపోయారు అంటే మనకు వస్తుందా రాదా కాదు, వచ్చే వరకు మళ్ళీ చదువుతూనే ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్లో ఉండాలంటే సివిల్స్కి కావాలనుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? మ్యామ్, నాకు ఈ గేమ్ సిన్స్ ప్రాపర్ టైంతో నేను ప్రాపర్ టైం ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఫస్ట్లీ ఇట్ ఈస్ వెరీ అన్సర్టైన్. ఇన్ఫాక్ట్ సింగిల్ డిజిట్ ర్యాంకర్స్ కూడా, నా ఫ్రెండ్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది, తను మేము రిజల్ట్కి ముందు రోజు 1 hour ఫోన్లో మాట్లాడుతూ ఉండే, తను మేము ఏమని డిస్కస్ చేసుకున్నామంటే తను అవ్వకపోవచ్చు అని తను అండ్ 1 hour చెప్పాడు అనమాట. లేదు అవ్వచ్చు అవ్వచ్చు అంటే ఫైనల్ రిజల్ట్లో చూసుకుంటే తను ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది అనమాట. సో నేను తను మేము మా కాల్ తర్వాత వీడియో కాల్లో మాట్లాడితే తను చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రిజల్ట్ రాగానే తను ఏమనుకున్నాడు అంటే ఇది రాంగ్ పీడిఎఫ్ అనుకున్నాడు, ఇది ఒరిజినల్ పీడిఎఫ్ కాదు, వేరే రాంగ్ పీడిఎఫ్ ఎవరు ఆట పట్టించడానికి పంపించారు అని అనుకున్నాడు అంట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జామ్ వెరీ అన్సర్టైన్. సో మీరు చేసేది ఏంటి అని అంటే, యూ షుడ్ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. అయితే మంచిది, అవ్వకపోయినా మీరు బాధపడకుండా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే మీకు హెల్ప్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా లాంగ్ టర్మ్లో కూడా అక్కడ కూడా మీ పర్సనాలిటీ టెస్ట్ అవుతుంది. యూపీఎస్సీ ఈస్ నాట్ అన్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. అండ్ కాకపోతే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ ఏజ్ కూడా మనకి లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఏదైతే టైం ఉందో అదే టైంని మీరు ఇప్పుడు సివిల్స్ కోసం పెట్టాల్సి ఉంది. ఇది రాకపోతే మాత్రం అక్కడ చాలా డ్యామేజ్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఇప్పుడు చాలామంది ఉండుంటారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? మ్యామ్, ఆబ్వియస్లీ ఈ ఎగ్జామ్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. ఇన్ఫాక్ట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడానికి మీ ప్రిపరేషన్తో మినిమం 2 years పడుతుంది. డెఫినెట్లీ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, కానీ దాంతోపాటు సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. మీరు ప్రాపర్ స్ట్రాటజీ చేసుకొని ప్రాపర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఉంటే యూ కెన్ ఈజీలీ డూ ఇట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఈ ప్రాసెస్లో టైం పట్టవచ్చు, ఏజ్ అవుతుంది అని అనొచ్చు, కానీ ఏంటి అంటే మీరు ఎప్పుడు లాంగ్ టర్మ్ చూడాలన్నమాట. మనం ఎప్పుడు షార్ట్ టర్మ్ ప్లెజర్స్కి పోకూడదు. లాంగ్ టర్మ్ చూస్తే నేను ఒక 50 years తర్వాత, ఒక 60 years తర్వాత నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నాను, నేను సొసైటీకి ఏమేమి చేయాలి అనుకుంటున్నాను. మీరు పొజిషన్ కోసం మంచి చేయవచ్చు అనమాట. సివిల్ సర్వీసెస్ మీకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇలాంటి టైంలో మీ పేరెంట్స్ సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్. మీకు మెంటల్ బ్యాకప్ మీరు ఇవ్వడం కానీ ఏం అవ్వదు. నా నాన్న చెప్పాడు అనమాట, ఏం పలే ఇంకా 10 attempts అని ఇవ్వచ్చు, ఏం కాదు నేను చేస్తాను. అది నాకు మారలీ కాన్ఫిడెన్స్ ఇచ్చేది. సో మీరు పిల్లల్ని ఎప్పుడవుద్ది అనే కన్నా కూడా మేము ఉన్నామని చెప్పి బ్యాక్ ఇస్తే దే విల్ డూ బెటర్, భయపడకుండా కూడా. ఎస్, అంటే ప్రెషర్ విషయంకి వస్తే నిజంగా చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. సక్సెస్ అయితే ఓకే, అందరికీ హీరో అయిపోతారు, అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు. బట్ ఫెయిల్యూర్ అవుతున్న కొద్ది 1, 2, 3 సిక్స్త్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు, 7th attempt వచ్చిన వాళ్ళు, 6th వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఎలా మీరు ఏమంటారు అలా ఒకవేళ ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఇన్నర్గా వాళ్ళ స్ట్రెంత్ ఎలా ఉండాలి? మ్యామ్, దీన్ని ఈ క్వశ్చన్ రెండు భాగాలుగా చూడవచ్చు. ఫస్ట్లీ ఫెయిల్ అయితే నేను ఏమంటానంటే, ఇఫ్ ఎ స్టూడెంట్ ఎగ్జామ్ని ప్రాపర్గా చదివితే ఐ థింక్ బై ద ఎండ్ ఆఫ్ 1 or 2 years ఆఫ్ ప్రిపరేషన్ హీస్ అ వెరీ ఒక మంచి పర్సనాలిటీ అవుతుంది అనమాట. తను హానెస్ట్గా ఇందులో ఇన్వెస్ట్ అయితే తనకి ఎంత నాలెడ్జ్ వస్తుందంటే, ఇఫ్ హీ గోస్ టు ఎనీ అదర్ ప్రొఫెషన్ హీల్ డూ బెటర్, హీ ఆర్ షీల్ డూ మచ్ 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 బెటర్. భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు క్లియర్ చేస్తే యూపీఎస్సీ మిమ్మల్ని వేరే గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి డైరెక్ట్గా మీ ఇంటర్వ్యూకి రికమెండ్ చేస్తుంది అనమాట. సో అది కూడా హెల్ప్ అవుద్ది. అండ్ ఈ ఎగ్జామ్స్ మీరు చదువుకుంటే మీరు చాలా డైవర్స్ నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటారు కాబట్టి మిగతా ఎగ్జామ్స్ రావడానికి కొంచెం ఈజీ అవుద్ది అనమాట. మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు, హైదరాబాద్ నుంచి మహేందర్ గారు. మహేందర్ గారు నమస్తే. నమస్కారాలు. చెప్పండి, అడగండి. సాయినాథ్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి అబ్బాయి సక్సెస్? అన్నయ్య కొడుకు మేడం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా సక్సెస్? చాలా 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 బాగా మా కుటుంబంలో సంతోషంగా. ఎస్, అది చూసారా అంటే వాళ్ళందరిలో కూడా ఇప్పుడు ఒకవేళ మీ ఫ్యామిలీకి కాకుండా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీరు ఒకసారి సక్సెస్ అచీవ్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, వాళ్ళు అంటే ట్రై చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. సో అలాంటి ఆలోచనకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు, ఎలా ట్రై చేయమంటారు వాళ్ళని? మ్యామ్, ఫస్ట్లీ నేను ఏమని చెప్తాను అంటే, మీరు మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే మిగతా వాళ్ళ పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా, ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేసినా మీ మీద మీకు బిలీఫ్ లేకపోతే చాలా కష్టం అవుద్ది. అండ్ ఇన్ఫాక్ట్ వేరే స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీ బిలీఫ్ని ఇంకా
విరగొడుతుంది అన్నమాట యూపీఎస్సి. ఎక్కడ మీరు బ్రేక్ అవ్వకూడదు. ఆ బిలీఫ్తో పాటు మీరు హార్డ్ వర్క్ ప్రాపర్ ఉండాలి, పర్సివరెన్స్ కూడా ఉండాలన్నమాట. అవ్వకపోయినా కూడా ఎందుకు అవ్వదు, ప్రాబ్లమ్స్ ఏంటి, అవ్వకపోతే మన మిస్టేక్స్ వల్లనే అవ్వదు, అది యూపీఎస్సి మనల్ని మన మీద ఏం పార్షాలిటీ చూపించదు అన్నమాట. సో ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెరీ రూత్లెస్ ఉండాలి మనతో మనం. యూ హ్యావ్ టు డూ యర్ బెస్ట్, వెరీ వెరీ రూత్లెస్ ఉన్న తర్వాత మీ ఎగ్జామ్ అవుతుంది, లేకపోతే మీకు ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి, లేకపోతే ఇంకా అటెంప్ట్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఇస్ ఇట్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ యూ, మీరు ఇంకా ప్రాపర్ హార్డ్ వర్క్ చేయండి, యుల్ డూ ఇట్. ఎస్, మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు, గౌతమ్ కరీంనగర్ నుంచి. గౌతమ్ గారు నమస్తే. అడగండి సాయినాథ్ గారిని ఏం అడుగుతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. తను అచీవ్ చేయాలనుకుంటున్నాడు కానీ కాన్సంట్రేషన్ దాని మీద పెట్టలేదు. గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేరే వాడు చదువుతున్నాను సార్, వేరే వాడు చదవకుండా దీనికి ఉంటుంది సార్ ఓన్లీ. ఓకే, కొంచెం ఎలా చేస్తే మన మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్. ఓకే చెప్పండి సార్. ఎస్, సివిల్స్కి సంబంధం లేకపోయినప్పటికీ ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్లో తనని తాను ఎలా తన మైండ్ సెట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీరు ఏమైనా చెప్తారని అడుగుతారు. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ మోస్ట్లీ కామన్ ఉంటుంది. మీరు చెప్పిన ప్రాబ్లమ్ కన్సిస్టెన్సీ అది చాలా పెద్ద ఇష్యూ కూడా. మనము ఒక్కొక్కరికి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట ఎందుకు కన్సిస్టెంట్ ఉండరు అని చెప్పి. స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి మనము, స్ట్రెంగ్స్ వీక్స్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మీరు కన్సిస్టెంట్గా ఎందుకు ఉండట్లేదు, మిమ్మల్ని ఏ విషయాలు డిస్టర్బ్ చేస్తున్నాయి ఫస్ట్ అవి ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఎలా అధిగమించాలో మీ గురించి మీకు తెలుసు కాబట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలరు. రెండో విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా మనల్ని మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అరే నేను 18 గంటలు చదివితేనే అవుతుంది అట్లా ఉండకూడదు అన్నమాట. మీరు ఒక 6 గంటలు అనుకుంటే 6 గంటలు క్వాలిటీ టైం చదవాలి అన్నమాట. మీరు ఇంకా ఆ టైంలో ఇంకేమీ చేయకూడదు. డిస్టర్బెన్స్ క్రీపిన్ అయితే మీకు డిస్టర్బెన్స్ క్రీపిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ ఆబ్వియస్లీ డిసిపేట్ అయిపోతుంది. డిసిపేట్ అయిపోతే మీరు ఫోకస్గా చదవలేరు. సో దానివల్ల ఏమవుద్దంటే మీరు 6 గంటలు చదివే విషయాన్ని 16 గంటలు చదువుతారు. సో అక్కడ మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఏమేమి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇన్ ద లాంగ్ రన్ కూడా. అండ్ మధ్య మధ్యలో కూడా బ్రేక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనం స్టూడెంట్స్ బ్రేక్అవుట్ అయిపోతారు. ఎస్, సివిల్ సాధించడానికి ఏం చేయాలో ఇంతసేపు చెప్పారు, అసలు చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయా? మ్యామ్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. ఈ ఎగ్జామ్ ఇంత ఆబ్వియస్లీ ఓషన్ ఉంటుంది, ఓషన్ అంటారు కానీ ఆబ్వియస్లీ సిలబస్ డిఫైన్డ్. మనము ఈ ఎగ్జామ్లో ఏం చేయాలో కన్నా ఏం చేయకూడదు తెలియడం చాలా 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 ఇంపార్టెంట్. అందులో కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే ఫోకస్ అస్సలకి డీవియేట్ చేసుకోకూడదు. రెండోది పేషెన్స్ ఉండాలి, పర్సెవరెన్స్ ఉండాలి. మూడో విషయం ఏంటి అని అంటే ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ని వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా చదవకూడదు. ప్రిలిమ్స్ని మెయిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి, మెయిన్స్ ఇంటర్వ్యూకి ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అండ్ దెన్ ఇంటర్వ్యూని ప్రిలిమ్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫోర్త్లీ, మీరు ఎక్కడ ఆపర్చునిటీ టు లెర్న్ వచ్చినా కూడా అరే నాకు ఎందుకులే, నేను ఎందుకు నేర్చుకోవాలి, నేను ఓన్లీ బుక్స్ చదువుతానంటే చాలా కష్టం. ఆల్ రౌండ్ పర్సనాలిటీ ఉంటే మీకు అక్రాస్ డిఫరెంట్ స్టేజెస్ ఎగ్జామ్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చదవాలి, సివిల్స్ సాధించాలి అనుకున్న వాళ్ళ గురించి బాగా చెప్పారు. అయితే ఫ్యామిలీకి సంబంధించి, మీకైతే మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, చాలామంది పేరెంట్స్ సివిల్స్ అంటే కొంత అవుతుందా కాదా అనేటువంటి మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి పేరెంట్స్కి ఏమైనా చెప్తారా, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది? మ్యామ్, ఫస్ట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్స్ లైఫ్ ఇస్ ఫ్యామిలీ. మ్యామ్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే యూ కెన్ డూ వండర్స్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎంత టాలెంటెడ్ ఉన్నా కూడా యూ మైట్ నాట్ డూ ఇన్ స్మాలెస్ట్ ఆఫ్ ద థింగ్స్. అండ్ పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే రాదర్ దెన్ స్ట్రెస్సింగ్ పిల్లలు ఇంకెప్పుడు చేస్తావు, ఏం చేస్తావు, ఇంకా అవ్వట్లేదు అనే దానికన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ మిస్టేక్స్ మీకు బాగా తెలుస్తుంది అనమాట. మనము ఇండివిజువల్ మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. రాదర్ పేరెంట్స్ ఉంటే, పేరెంట్స్ ప్రాపర్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట, నువ్వు ఇక్కడ తప్పులు చేస్తున్నావు, ఇది దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి బయట నుంచి చెప్తే అది హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇంకొందరికి అవుతుందా అవ్వదా అని ఉంటుంది, ఎందుకంటే ఫినాన్షియల్ బ్యాకప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొందరు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఫస్ట్ కొన్ని 2-3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత జాబ్ సెక్యూర్ చేసుకుని 1-2 ఇయర్స్ సబాటికల్ తీసుకుంటారు, లీవ్ తీసుకుని వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతారు. ఇన్ కేసు ఒకళ్ళు అవ్వకపోయినా కూడా దే హ్యావ్ ఎ ప్లాన్ బి టు ఫాలో అప్ ఆన్. అండ్ ఒక సిన్సియర్ 2-3 అటెంప్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒకే స్టేజ్లో రిపీటెడ్గా అవ్వట్లేదు అని అంటే డెఫినెట్లీ గో ఫర్ ప్లాన్ బి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉండాలి అంటే మీ ఫ్రెండ్స్ని చూస్తే అర్థమైపోతుంది, ముగ్గురికి ముగ్గురు చక్కగా కొట్టేశారు. సో ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలంటే సబ్జెక్ట్స్ వైజ్గా వాళ్ళకి ఉన్నటువంటి దాంతో? మ్యామ్,
చదవడము బుక్ ఇస్తే ఎవరైనా చదువుతారు, కానీ వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈస్ ద మైండ్ సెట్. మీకు ఆ విన్నర్ మైండ్ సెట్ అండ్ రూత్లెస్నెస్ మైండ్ సెట్ ఉండాలి. ఒకరినొకరు పుష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అంటే జెలసీ ఉండకూడదు, ఇంక్రిమెంటల్ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు నేను తనకు చెప్తే తనకి ఏమవుద్దు, నాకనే కోసం అని చెప్తే అది వెరీ పెరోచువల్ మైండ్ సెట్. అది చిన్న పిల్లలు కూడా చేయడం కూడా చాలా తప్పు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ అయితే ఇంకా చాలా చాలా గ్రేవ్ మిస్టేక్. క్యూములేటివ్ గ్రోత్ ఉంటే లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుద్ది. అండ్ కమింగ్ టు ద వే ఆఫ్ చూసింగ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మేము మీకు తెలిసిపోద్ది అనమాట ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో ఏమేమి నీడ్స్ ఉంటాయి. ఈ ఫ్రెండ్ నాకు తిన అడ్వాంటేజ్ ఇది, తిన అడ్వాంటేజ్ వల్ల నాకు హెల్ప్ అవుద్ది, నా ఈ కొన్ని ఏరియాస్ నాకు స్ట్రెంగ్త్ ఉంది, నేను తనకు హెల్ప్ చేస్తాను. క్యూములేటివ్లో ఉంటే మీ స్ట్రగుల్స్ షేర్ చేసుకుంటారు, స్ట్రగుల్ షేర్ చేసుకుంటారో ఆ స్ట్రగుల్ తగ్గిపోద్ది. సక్సెస్ వస్తే ఇంకా సక్సెస్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఓకే. అండ్ మనకు సిక్స్త్ నుంచి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎన్సీఆర్టీతోనే మనకు మొదలవుతుంది కాబట్టి ఒకవేళ చిన్నప్పుడు టెన్త్ లోపు వాళ్ళే నేను సివిల్స్ ప్రిపేర్ అవుతాను అనేటువంటి అంబిషన్స్తో ఏమైనా ఉంటే, అంటే అప్పటి నుంచి ప్రిపరేషన్ అవసరమా, అసలు ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సివిల్స్కి సంబంధించి? మ్యామ్ ఫస్ట్లీ నేను ఏమంటానంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఫస్ట్ కాలేజ్ వరకు ఐడియా ఉండడం ఇంపార్టెంట్, అంటే సివిల్స్ ఏంటి, సివిల్స్ ఎట్లా చదవాలి, బుక్స్ ఏంటి అని చెప్పి. కానీ సిక్స్ సెవెంత్ ఇన్ఫ్యాక్ట్ నైన్త్ టెన్త్లో నుంచి ఇన్వెస్ట్ చేస్తే ఏంటి అని అంటే ఆల్రౌండ్ గ్రోత్ ఆఫ్ పర్సనాలిటీ అయిపోద్ది అనమాట. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ బి వెరీ డెట్రిమెంటల్ ఇన్ ద ఫ్యూచర్. ట్వెల్త్ వరకు, ట్వెల్త్ అండ్ గ్రాడ్యుయేషన్ వరకు ఏంటంటే మీ ఆల్రౌండ్ పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది థర్టీస్లో కూడా క్లియర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ భార్గవ్ తేజ, తను కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా తన ఫిలిమ్స్ అవ్వలేదు రిపీటెడ్గా, తను పట్టు వదలకుండా చేసి ఈసారి తను కూడా ఐఏఎస్ అయ్యాడు, క్లియర్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. సో ఫస్ట్లీ ఫోకస్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. మీకు చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి ఫస్ట్ బేసిక్ అవగాహన ఉంటే ఆ అవగాహన ఫౌండేషన్ చేసుకుని ఫ్యూచర్లో మీరు రాస్తే ఈజీగా అయిపోద్ది. ఇట్స్ నాట్ నెసరీకి చిన్నప్పటి నుంచి చదవాలి అని చెప్పి. అంటే పేరెంట్స్ అంటే కిడ్కి ఎలా ఇష్టం ఉంది లేదు సివిల్స్కి సంబంధించి ఐడెంటిఫై చేయడం కానీ, అంటే వాళ్ళకు చెప్పడం కానీ అట్లా ఏమన్నా ఉంటుందా, ఎలా ఎలా ఉంటే బాగుంటుంది అసలు? మ్యామ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇది కూడా ఉంటుంది అన్నమాట. పేరెంట్స్ కూడా పిల్లల అభిరుచుల్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. కొందరికి సివిల్స్ ఆడడం ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి జాబ్ చేయడం ఇష్టం ఉంటుంది. ఎవ్రీవన్ విల్ డూ గుడ్ ఇన్ దర్ ఓన్ వే. మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ స్ట్రెంగ్స్ ఆబ్వియస్లీ పేరెంట్స్కి బాగా తెలుస్తుంది కాబట్టి తను ఇష్టం ఏంటో ఐడెంటిఫై చేసి ఆ వనరులను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. రాదర్ దెన్ పేరెంట్స్ ఇష్టాన్ని పిల్లల మీద రుద్దితే ప్రాబ్లం ఏమవుద్ది అని అంటే లాంగ్ టర్మ్లో ఆబ్వియస్లీ తనకి ఇష్టం లేదు కాబట్టి మేబీ సక్సెస్ అవ్వకపోవచ్చు, దాంతోపాటు కూడా మెంటలీ డిస్టర్బ్ అవుతాడు అనమాట పిల్లడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అలా చేయడం వల్ల పేరెంట్స్కి ఫ్యూచర్లో బాధే ఉంటుంది, పిల్లలకి బాధే ఉంటుంది. రాదర్ ఐడెంటిఫై చేసి తనకి ఇది స్ట్రెంగ్త్ ఉంది, ఈ వనరులను ప్రొవైడ్ చేస్తే, ఈ గైడెన్స్ ఇస్తే తనకి ముందుకెళ్ళొచ్చు, వాళ్ళు మిస్టేక్ చేసిన కూడా ఐడెంటిఫై చేసుకుని ఇంకా ముందుకెళ్ళొచ్చు అని చేస్తే ఇన్ఫాక్ట్ పేరెంట్స్ హ్యాపీ ఉంటారు, పిల్లలు కూడా హ్యాపీ ఉంటారు. అంటే సివిల్స్ అంటే ఒక పుస్తకాల పురుగులా ఉండాలి, ఎప్పుడు చదువుతూనే ఉండాలి, ఫంక్షన్స్ ఎటు వెళ్ళకూడదు, తనని తాను ఒక రూమ్లోకి అలాగా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఎప్పుడో సబ్జెక్ట్స్ మీదనే ఉండాలి, ఇలాంటి అనేక మాటలు వినిపిస్తుంటాయి. నిజంగా సివిల్స్ చదవాలంటే ఇవి అన్నీ వదిలేసుకొని బుక్కే పట్టుకొని కూర్చోవాలా? మ్యామ్ ఐ డోంట్ అగ్రీ మ్యామ్ దీనికి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇయర్లో మీరు కొత్త కొత్తగా వెళ్తున్నప్పుడు ఫోకస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫోకస్ డివియేట్ అవ్వకుండా మీరు ఏమైనా చేయవచ్చు అనమాట. మీరు ఫ్రెండ్స్తో కూర్చొని మూవీకి వెళ్ళొచ్చు 3 వచ్చిన తర్వాత, కానీ మూవీలా చూసి ఇంటికి వచ్చిన తర్వాత దాని డిస్కషన్ చేయకుండా అయిపోయింది కదా మళ్ళీ బ్యాక్ టు స్టడీస్ రావాలి. బ్రేక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్రేక్స్ లేకుండా వెళ్తే ఎంత రోడ్ పెద్దగా ఉన్నా కూడా మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, లాంగ్ టర్మ్లో స్ట్రెచ్ చేసుకుంటూ పోతే మీకే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మధ్య మధ్యలో బ్రేక్ ఉంటే తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ పుష్ వస్తారు అన్నమాట, బ్రేక్ వచ్చింది ఇంకా డబుల్ ఎనర్జీతో చేస్తాము. ఇన్ని చదువు పురుగులు ఉండాలని అవసరం లేదు, ఎందుకంటే నేను కాదండి, నాదైనప్పుడు అవ్వచ్చు ఎవరిదైనా కూడా. మనం కూడా ప్రోగ్రాంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, ఆ తర్వాత సాయినాథ్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Oh, oh, oh.
వెల్కమ్ బ్యాక్ ఆడియన్స్. మీకు ఒక సర్ప్రైజ్, సివిల్స్కి సంబంధించి మీకున్నటువంటి అనేక డౌట్స్ని ఇంకా క్లియర్ చేయడానికి మనతో పాటు మరొక ర్యాంకర్ కూడా అందుబాటులో ఉన్నారు, జయసింహారెడ్డి గారు. 217th అండ్ ర్యాంక్. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎలా ఉంది సివిల్స్ ర్యాంక్ సాధించడం? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఓకే. అంతకంటే ఎక్కువ ఫస్ట్ చాలా రిలీవ్డ్గా ఉందండి. ఒకటి ఉంది మన చేతిలో అని ఆ ధైర్యం ఉంది. ఓకే. సో ఇంకా ఇంకా అంతే అండి. అంటే డిస్క్రైబ్ చేయడం కొంచెం కష్టం. అంటే ఎలా అంటే సివిల్స్ ర్యాంక్ సాధించాలి అనేటువంటి ఆలోచన, అంటే సివిల్స్ కొట్టాలి అనేటువంటి థాట్ ఫస్ట్ మీకు ఎలా వచ్చింది, అంటే ఏది ఎవరి నుంచి? సో అది చిన్నప్పటి నుంచి ఉందండి. అంటే మా ఫ్యామిలీలో మా ఫాదర్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, సో మా ఫాదర్కి ఎక్కువ ఫార్మర్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఎప్పుడు మాకు ఇంట్లో లంచ్ టేబుల్లో డిన్నర్ టేబుల్లో ఎప్పుడు ఇవే డిస్కషన్స్ ఉంటాయి. సో ఫార్మర్స్ అట్లా వాళ్ళకి ఏదైనా చేయాలి అని, ప్లస్ డాడీ ఊకే ఫ్రీక్వెంట్గా రివ్యూ మీటింగ్స్లో వాటిలో వీటిలో కలెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే. సో ఇంకా డాడీ మనం కలెక్టర్ అయితే మనం ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అట్లా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. సో అది ఇంకా అది ఎప్పటి నుంచో ఉంది. ఓకే. దానికి తోడు నేను కాలేజ్ ఐఐటి హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక రెండు ప్రాజెక్ట్స్ చేశానండి. దాంట్లో నేను క్లియర్గా చూసిన, అంటే ఒక క్యాంపస్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడు అది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండే. ఓకే. సో ఇంకా సివిల్ సర్వీసెస్లో ఇంకా రెగ్యులర్గా మనం గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తూ జనాల సమస్యల్ని సాల్వ్ చేస్తూ అట్లుంటే ఇంకా జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందని చెప్పి ఇంకా ఇటు రావడం జరిగింది. ఓకే. అంటే సివిల్స్ అంటే ఎన్ని ఎలా సాధించారు, అంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఎలా జరిగింది, ఎన్ని అటెంప్ట్స్? అట్లా నాది థర్డ్ అటెంప్ట్ అండి. నా ఫస్ట్ టూ అటెంప్ట్స్లో కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఓకే. కానీ ఫస్ట్ టూ అటెంప్ట్స్లో మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. ఈసారి మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. సో ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికండి ఫస్ట్ నాకు తెలిసి బేసిక్ సబ్జెక్ట్స్ అన్ని థరోగా ఉండి టెస్ట్ కొని ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది మోర్ ఆర్ లెస్. నాకు ప్రిలిమ్స్ పెద్ద హర్డిల్ కాకపోతుండే, మెయిన్స్ చాలా పెద్ద హర్డిల్. అంటే మెయిన్స్ రాయాలి చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అన్ని పేపర్స్ అన్ని క్వశ్చన్స్ అంత టైంలో రాయడమే చాలా పెద్ద టాస్క్. సో నేను ఫస్ట్ అటెంప్ట్లో ఫినిష్ చేయలేకపోయినా పేపర్స్. సెకండ్ అటెంప్ట్లో చేశాను, బాగా అయింది అనుకున్నా, కానీ ఒక 2 మార్క్స్తో కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేదు. సో ఇంకా కొన్ని నేను రాసే విధానంలో కొన్ని మార్పులు చేయడం వల్ల థర్డ్ అటెంప్ట్లో అది కూడా అయిపోయి. ఏంటి మీ ఆప్షనల్ సబ్జెక్ట్? ఏంటి నాది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఓకే. పొలిటికల్ సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్? బాగా లేదు, అలానే ఏం లేదు, అసలు ఇన్ఫ్యాక్ట్ టచ్ే లేదు ఆ టాపిక్తో. కంప్లీట్లీ స్ట్రేంజ్ టాపిక్ అది నాకు. కానీ నేను సివిల్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా సీనియర్స్ కొందరు ఇదే ఆప్షనల్తో వాళ్ళకి ర్యాంక్ వచ్చింది. సో ఇంకా వాళ్ళ గైడెన్స్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. అంతకు మించి పెద్ద క్యాలిక్యులేషన్ ఏం చేయలేదు. అంటే ఆప్షనల్ చూసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఎలా ఎలా ఐడెంటిఫై చేశారు ఈ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అనేది? సో టు బి వెరీ హానెస్ట్ అండి, నేను ఆ ఎక్సర్సైజ్ నేను చేయలేదు. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. ఫస్ట్ టూ అటెంప్ట్స్ చాలా కష్టమైంది నాకు ఆప్షనల్ చేయబట్టి. నేను చాలాసార్లు అనుకునేది మార్చితే బాగుంటుందేమో అని, కానీ నాకు టైం లేకుండా ప్రతిసారి మెయిన్స్ దాకా వెళ్తున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ నాకు హార్డ్లీ ఫ్యూ మంత్స్ గ్యాప్లో ఉంటుంది. సో నేను కొత్త ఆప్షనల్ని మళ్ళీ స్టార్ట్ చేయడం కష్టం. కానీ ఎవరన్నా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆప్షనల్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం డెడికేటెడ్ ఒక 1-1.5 మంత్స్ స్పెండ్ చేసినా తప్పలేదు. సో ఆల్రెడీ స్టూడెంట్స్ చూస్తున్నారు కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్స్ని ఎట్లా ఫిల్టరింగ్ చేసే పద్ధతి ఏదైనా చెప్తారా? సో కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయండి. సపోజ్ మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కనుక స్టాటిక్ అయితే కనుక మీరు ఒకసారి చదివి పెట్టుకుంటే దాన్ని రివైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షనల్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పార్ట్ ఆఫ్ డైనమిక్. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ వస్తూనే ఉంటుంది. సో కాన్స్టెంట్గా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో స్టాటిక్ ఉండే ఆప్షనల్ కొంచెం రిలేటివ్లీ ఈజీ. ఓకే. అట్లాంటి ఆప్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంథ్రోపాలజీ, నా ఫ్రెండ్స్ చాలామంది తీసుకున్నారు, మంచి మంచి ర్యాంక్స్ వచ్చినాయి ఆంథ్రోపాలజీలో. ప్లస్ మీకు మీ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, లైక్ నాది ఎలక్ట్రికల్. అట్లా ఎవరైనా ఎలక్ట్రికల్లో చాలా కంఫర్టబుల్ ఉంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ చాలా బాగా వస్తే మ్యాథ్స్, అట్లా వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ ప్యాషనేట్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇంకా డిపెండింగ్ ఆన్ ది టైం అండి, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ ఎగ్జామ్ సఫిషియంట్ దూరంలో ఉంటే మ్యాథ్స్ లాంటివి తీసుకోవచ్చు. కానీ మ్యాథ్స్ తీసుకుంటే మినిమం 1-1.5 ఇయర్ పెట్టాలి. చాలా తక్కువ టైం ఉందన్నప్పుడు చిన్న ఆప్షన్స్ తీసుకోవాలి. ప్లస్ ఇంకా లాస్ట్ ఏంటంటే ఒకసారి ఆ ఆప్షనల్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. ఎట్లీస్ట్ ఆ క్వశ్చన్ చదువుతుంటే మనకి దీనికి ఆన్సర్ రాయాలని ఇంట్రెస్ట్ వస్తుందా, లేదా అసలు ఏం క్వశ్చన్ ఇది అట్లా అనిపిస్తుందా. సో మనకి కొంత ఇంట్రెస్ట్ ఉండాలి ఆప్షనల్లో. సో ఒకసారి క్వశ్చన్ పేపర్స్ని రిఫర్ చేయడం కూడా మంచిదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏదో బయటికి వెళ్దామా ఏదో లైఫ్లో సెటిల్ అవుదామా కాకుండా పబ్లిక్కి సర్వీస్ చేయాలని ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అంటే ఇంజనీరింగ్ టు సివిల్స్,
ఎట్లా ఈ ప్రయాణం ఎలా జరిగింది? అదే అండి, అది నేను కాలేజ్లో ఐఐటి హైదరాబాద్లో ఉన్నప్పుడే ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంజనీరింగ్ అంటే కమింగ్ అప్ విత్ సొల్యూషన్స్ అంతే కదా, డిజైన్ చేయడం ఏదన్నా. సో నాకు క్లియర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు నాకు ప్రాజెక్ట్ తయారు చేయడం కన్నా దాన్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేసి జనాలతో ఇంట్రాక్ట్ అయ్యి జనాలతో వాడిపించడం ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో అది ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు. సో నాకు అనిపించింది చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, సో మేబీ ఇంకా మనం ఇటల్తో ఇంకా కొంచెం బాగా చేయొచ్చేమో అని, జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంకా దీంట్లో బాగుంటుందేమో అని. సాయి గారు మీరు చెప్పండి, ఇంజనీరింగ్ టు సివిల్స్ మీరు టర్నింగ్ పాయింట్ ఏంటి? మ్యామ్, ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అనలిటికల్ థింకింగ్ మ్యామ్. అంటే తను చెప్పినట్టు మీరు ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారు, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దానికి డిజైన్ చేసి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఈస్ ఇంజనీరింగ్ బేసిక్ కో ఫండా అది అనమాట. వెరస్ దాన్ని లాంగ్ ఎక్స్టెండ్ చేస్తే సివిల్ సర్వీస్ ఈస్ ఆల్సో ద సేమ్. సివిల్ సర్వీస్లో కూడా మీరు సోషల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారు, సోషల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ ప్లేస్లో, ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ తీసుకోవడానికి మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకొని రావాలి అన్నమాట. సో ఇంజనీరింగ్ నుంచి సివిల్ సర్వీస్ పోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అది చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఉండే అనమాట. కానీ ఐ వాస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఫస్ట్లీ నేను చేసి ఐ థింక్ దాని తర్వాత ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేద్దాము, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ సివిల్ సర్వీసెస్ 32 అయినా కూడా ఐ థింక్ ఐ హావ్ ఎ ప్లాన్ బి టు ఫాలో అప్ అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకే, జేసిమ గారు ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చెప్తారా? ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఎలా ఉంటుంది అని. ఇంటర్వ్యూ బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. సో బేసిక్ ఏంటంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో నా ఇంటర్వ్యూ మోస్ట్లీ దాని చుట్టూ జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి చాలా అడిగారు, ప్లస్ ఇంకా నా డిస్ట్రిక్ట్ వరంగల్ గురించి అడిగారు, తెలంగాణ గురించి అడిగారు. ఇక నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక రీసెర్చ్ పేపర్ కూడా రాసి ఉంటుంది. సో దాని గురించి అంటే ఇండియాలో రీసెర్చ్ ఎలా ఉంది అని. సో ఇంటర్వ్యూ మోర్ ఆర్ లెస్ నా బయోడేటా చుట్టే జరిగింది. అంటే మీకు ముందే అనుకున్నారా, అంటే ఎలా ప్రిపేర్ అయ్యారంటే ఎగ్జామ్ మనకి ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారు ఇలా చేస్తారు మాక్ ఇంటర్వ్యూస్ అట్లా ఎలా జరిగింది ప్రాసెస్? సో మాక్ ఇంటర్వ్యూస్ అనేటివి కంపల్సరీ ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అండి, అవుతాము. ఎందుకంటే ఆ టాకింగ్ ప్రాక్టీస్ ప్లస్ ఆ ఫియర్ పోవడానికి. కానీ రియల్ ఇంటర్వ్యూ విల్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మాక్ ఇంటర్వ్యూస్. రియల్ ఇంటర్వ్యూ ఎట్లా అంటే ఒక మనతో మన పేరెంట్స్ మన ఎల్డర్స్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది, వాళ్ళు గ్రిల్ చేయరు, టఫ్ క్వశ్చన్స్ అడగరు, ఇబ్బంది పెట్టరు మనల్ని. ఒకవేళ మనం పర్ఫామ్ చేయకపోతే మార్క్స్ అయ్యారు, అది వేరే విషయం. కానీ ఆ 30 మినిట్స్ మాత్రం మనల్ని కంఫర్టబుల్ ఉంచుతారు. సో ఇంకా మాట్లాడడం కంటే ఎక్కువ నాకు తెలిసి ఆలోచించడం ఇంపార్టెంట్ అండి ఇంటర్వ్యూకి. అంటే ఇట్లాంటి విషయాల పైన అట్లీస్ట్ మనకి సంబంధించినవి వాటి గురించి చాలా ఆలోచించి పెట్టుకొని ఉంటే వాళ్ళు ఇంకా ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా అప్పటికప్పుడు మనం ఒక ఆన్సర్ని ఫ్రేమ్ చేసి ఇవ్వగలుగుతాం. అంటే ఒకసారి క్వశ్చన్స్ విషయానికి వద్దాం. అంటే మీకు సంబంధించి పర్సనల్ రెజ్యూమ్స్ నుంచి అడిగారు కాబట్టి ఏం క్వశ్చన్ అడిగారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు హెల్త్ రికార్డ్స్ మేనేజ్మెంట్ యూజింగ్ బ్లాక్ చైన్ అని ఒక దాని మీద ఒక పేపర్ రాశాను. సో ఫస్ట్ ఈ దానికి సిమిలర్ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ అని యూనియన్ గవర్నమెంట్ ఒకటి లాంచ్ చేసింది సిమిలర్ సంబంధించి. సో బేసిక్గా దాంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ప్లస్ నువ్వు రాసిన ఈ ఐడియా హౌ విల్ ఇట్ అడ్రస్ దోస్ ఛాలెంజెస్. బేసిక్గా ప్రైవసీ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో బ్లాక్ చైన్ అనేది ఇట్స్ ఎ టెక్నాలజీ టు క్రియేట్, అంటే డేటా అనేది మానిపులేట్ చేయకుండా ఉండేలాగా కాపాడే టెక్నాలజీ. ఓకే, అండ్ వరంగల్ గురించి కూడా అడిగారు. వరంగల్ గురించి నక్సలిజం అంటే ఇంకా అది వాళ్ళకి చాలా ఫేవరెట్ క్వశ్చన్, అది ఎవరు వరంగల్ నుంచి వెళ్ళిన నక్సలిజం. సో నక్సలిజం అసలు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు తగ్గింది, మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా అనేది క్వశ్చన్ అన్నమాట. అంటే బేసిక్గా మీ ఇద్దరి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో నెగిటివ్ ప్లేస్ని దృష్టిలో పెట్టుకుని ఒక క్వశ్చన్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది కదా. సో అంటే ఏం అడిగారు, అంటే వరంగల్ గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందా, ఏం చేశారు? అదే వరంగల్ అనగానే నక్సలిజం గురించి అడిగారు, అసలు నక్సలిజం ఫస్ట్ ఎందుకు వచ్చింది, ఓకే ఎందుకు తగ్గింది కూడా, ప్లస్ ఫ్యూచర్లో వస్తుందా అని. 3 క్వశ్చన్స్ బేసిక్గా. ఓకే, 5 మెంబర్స్ ఉన్నారు కదా, ఇంకా దీనికి సంబంధించి చైర్మన్ ఏమో ఫస్ట్ నా ప్రాజెక్ట్స్ గురించి అడిగారు, మెంబర్ 1 ఏమో నక్సలిజం గురించి అడిగారు, ప్లస్ మెంబర్ 1 ఇంకోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే ఒక ఐడియా ఉంటుంది. ఓకే, కానీ అది జనరల్గా మనం ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని వాడుతూ ఉంటాం. సో ఆమె అడిగింది ఎందుకు మెన్ కలిసి పనిచేయలేరా, మెన్ ఎందుకు చేయలేరు అని, అదొకటి అడిగారు. నెక్స్ట్ మెంబర్ 2 ఏమో రీసెర్చ్ గురించి బాగా అడిగారు, అంటే మన ఇండియా పేపర్స్ రాస్తుంది బాగానే కానీ బ్రేక్ త్రూస్ ఎందుకు ఉండట్లేదు అని అన్నట్టుగా. మెంబర్ 3 మన అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు కానీ నాకు గుర్తురావట్లేదు.
ఇటువైపు ఉన్నాయనేమో హైదరాబాద్ గురించి అడిగారు. హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది కదా, హైదరాబాద్ ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయని, ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ ఫ్లడ్స్ వచ్చినాయి మన దగ్గర. సో ఆ కాంటెక్స్ట్ లో అడిగాను. ఇంకా మెంబర్ 4 ఒక సిచ్యువేషనల్ క్వశ్చన్ అడిగారు, అంటే నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే నీ డిస్ట్రిక్ట్ లో ఫార్మర్స్ ఇన్కమ్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తావు అని. సో ఇవి చాలా అడిగారు కానీ నాకు గుర్తు రావట్లేదు. అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే రూమ్ లోకి వెళ్ళగానే అట్మాస్ఫియర్ ఎలా ఉంటది? చాలా బ్రహ్మాండంగా ఉంటది. అదే అంటున్నా, మనం ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనవసరంగా ఎక్కువ ఇవ్వటం వల్ల మనం మన మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది. బేసిక్ గా రియల్ ఇంటర్వ్యూ చాలా బాగుంటది, చాలా కంఫర్టబుల్. మాక్ ఇంటర్వ్యూస్ లో చూసినట్టే పానిక్ చేయడం అలాంటిది ఏమి ఉండదు, హ్యాపీగా ఉంటారు. ఏముండదు. ప్లస్ ఇన్ఫాక్ట్ మెంబర్స్ కూడా నాకు ఇప్పుడు మీరు ఎంత దగ్గరలో అంత దగ్గరలో ఉంటారు. ఇంకా అదేదో ఇంటర్వ్యూ అనే భయం ఉండదు, మనం ఏదో మాట్లాడుకుంటున్నాం క్యాజువల్ గా అనే ఫీలింగ్ ఉంటది. అదే మాక్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఐదుగురు అటువైపు ఉంటారు, మనం ఇటుంటాం, ఇట్లా చూస్తుంటారు, వాళ్ళు భయపెట్టిస్తుంటారు. రియల్ ఇంటర్వ్యూ అట్లా ఉండదు. సరే గారు, మీకు ఎలా అనిపించింది అండి ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ కి రియల్ ఇంటర్వ్యూ డిఫరెన్స్ ఎలా అనిపించింది? మ్యామ్ ఈసారి నా సెకండ్ ఇంటర్వ్యూ అన్నమాట. నాకు ఈ 2 ఇంటర్వ్యూస్ ముందు నేను చాలా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నాకు ఏమనిపించింది అంటే మాక్ ఇంటర్వ్యూ తను చెప్పినట్టు ఫియర్ ఫ్యాక్టర్ పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది, కానీ అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే ఎనీథింగ్ ఇఫ్ యూ డూ ఓవర్ విల్ స్పాయిల్ ద పార్టీ. అట్లానే మీరు చాలా ఎక్కువ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే ప్రాబ్లమ్ ఏమవుద్ది అంటే ఇట్ విల్ బికమ్ మొనోటనస్. అండ్ ఇంటర్వ్యూలో మీరు బాగా మొనోటనస్గా ఆన్సర్స్ చెప్తే ఎట్లా ఉంటుంది అంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు జడ్జ్ యూర్ పర్సనాలిటీ. అండ్ అది కొంచెం ఎట్లా వెళ్తుంది అని అంటే యూఆర్ హైడింగ్ సంథింగ్, యూఆర్ ఓవర్ ప్రిపేర్డ్. అండ్ ఎప్పుడైతే మీ పర్సనలీ రిఫ్లెక్ట్ అవ్వదో దే విల్ నాట్ అవార్డ్ యూ ప్రాపర్లీ. సో ఐ థింక్ అది అనిపించింది. ఇప్పుడు వై డూ వాంట్ టు జాయిన్ సివిల్ సర్వీసెస్ అనే క్వశ్చన్ అండి. నేను ఒకవేళ 10 మాక్ ఇంటర్వ్యూలకు వెళ్ళి ఒక ఆన్సర్ని మైండ్లో పెట్టుకొని 11th రియల్ ఇంటర్వ్యూలో వై అని నేను టడ చెప్పేసిన అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ప్రిపేర్ వచ్చింది అనిపిస్తుంది. సో అది ఆయన అన్నట్టు మరీ ఎక్కువ చేసినా కూడా మన ఆన్సర్స్ లో ఒరిజినాలిటీ పోతుంది, నాచురాలిటీ పోతుంది. ఓకే, సో అంటే కూల్ గా కంపోజ్డ్ గా ఉండాలి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఏమైనా అనిపించిందా ఇంటర్వ్యూలో, ఒక సంథింగ్ డిఫరెంట్ గా అనిపించి మీకు గుర్తుండేటువంటి కీ పాయింట్ ఏదైనా ఉందా? నాకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ క్వశ్చన్ ఒకటి బాగా నచ్చిందండి. అంటే మనం జనరల్ గా కూడా అట్లాంటిది వినుంటాం. ఓకే, ప్లస్ ఇంకా ఆ ఫార్మర్స్ ఇన్కమ్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తావు అని ఆ క్వశ్చన్ కూడా, అంటే అప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్ నాకు కొంచెం నచ్చింది. ఇంకా ఓవరాల్ ఇంటర్వ్యూ మొత్తం అండి, ఒక పార్ట్ ఒక క్వశ్చన్ అని కాకుండా మొత్తం నాకు నేను బయటికి చాలా మంచిగా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా వచ్చినా. అది ఐ థింక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ మ్యాటర్. Yes, that's matter really. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రిలిమ్స్ రాశారు, మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, కాబట్టి మెయిన్స్ కి సంబంధించి ప్రిపరేషన్స్ కి వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తారా, ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సో మెయిన్స్ కి అండి, మనం ఎంత చదివినా కూడా మనం అక్కడ అల్టిమేట్ గా పేపర్ మీద ఏం పెట్టినాం అనేది మ్యాటర్ అవుతుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొందరు 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ లో కూడా క్లియర్ చేయని వాళ్ళు ఉంటారు, కొందరు ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అయిపోతుంది. ఆబ్వియస్గా 4-5 అటెంప్ట్స్ లో చాలా ఎక్కువ చదవగలుగుతారు వాళ్ళు వీళ్ళకన్నా ఫస్ట్ అటెంప్ట్ కన్నా. కానీ వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేసిందంటే ఆబ్వియస్గా ఎంత చదువుతున్నాం అనే దానికన్నా అక్కడ ఏం రాసిస్తున్నాం ఆ టైంలో. సో ఇప్పుడు 3 మంత్స్ ఉంది, సఫిషియంట్ టైం ఉంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. రైటింగ్ కూడా 1 ఆన్సర్ 2 ఆన్సర్స్ కాకుండా ఫుల్ టెస్ట్, 20 క్వశ్చన్స్ టెస్ట్ 3 అవర్స్, అట్లా ఎన్నిసార్లు రాస్తే అంత ఎక్కువ అలవాటు అయిపోతాం మనం రాయడానికి. ఈ రైటింగ్ కి సంబంధించి కూడా ఏమన్నా చెప్తారా, ఎలా ఉండాలి మనం రాసేటువంటి ఆన్సర్? దానికి మనకి బెస్ట్ రిఫరెన్స్ ప్రీవియస్ ఇయర్ టాపర్స్ కాపీస్ అండి. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు వెబ్సైట్స్ లో పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ GS1 తీసుకుంటే GS1 లో ఎవరికి టాప్ వచ్చింది చూసుకొని వాళ్ళ ఆన్సర్ కాపీస్ ఒక 3-4 టాపర్స్ చూస్తే కామన్ థింగ్స్ ఏంటో తెలిసిపోతాయి వెంటనే. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాయటం, ఇంకా అప్పుడప్పుడు డయాగ్రామ్స్ వేయటం, ఇట్లాంటివి పికప్ చేసి మనం కూడా కాన్షియస్ గా మన ఆన్సర్స్ లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, మీరేమంటారండి, అంటే నోట్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ గురించి మీరు ఆల్రెడీ ముందు చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ మెయిన్స్ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఏమన్నా చెప్తారంటే ఎగ్జామ్ లో రాయడానికి? మ్యామ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే పేపర్ కంప్లీట్ చేయాలి. పేపర్ కంప్లీట్ చేయకుండా మీరు ఒక క్వశ్చన్లో క్వాలిటీ ఆన్సర్ రాసి మిగతా 2 క్వశ్చన్ వదిలేస్తే ఐ థింక్ దట్ విల్ బి సూసైడల్. పేపర్ కంప్లీషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ విషయం ఏంటి అంటే మీరు రాసే ఆన్సర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి అడ్రస్ చేయాలి. చాలాసార్లు మనకి ఏమవుతుంది అంటే స్టార్టింగ్ అటెంప్ట్స్లో మనకు క్వశ్చన్ చూస్తాము, మనకు తెలిసిన ఒక టర్మ్ తెలిస్తే ఆ టర్మ్ చుట్టుపక్కల రాస్తాం అనమాట, కానీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ వేరు ఉంటుంది. సో డిమాండ్ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా రాస్తే ఒక అట్లీస్ట్ యావరేజ్ స్కోర్ వస్తుంది. దాని మీద తను చెప్పినట్టు మీరు డయాగ్రామ్స్ కానీ లేకపోతే ఫ్లో చార్ట్స్ కానీ లేకపోతే స్టెప్ డయాగ్రామ్స్ కానీ వేస్తే ఒక 0.5 మార్క్ పర్ క్వశ్చన్ ఎక్కువ రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్లీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండి. మీరు రాయకపోతే అల్టిమేట్లీ మీరు ఎగ్జామ్లోకి వెళ్ళి రాయాలి. మీ స్కోర్ మీ ఎగ్జామ్లో మీ పేపర్ చూసిన తర్వాత ఇస్తారు. మీరు ఎంత చదివారో తనకు తెలియదు అనమాట. సో మీరు ఎంత బాగా రాస్తున్నారో దాని మీద మీ స్కోర్ వస్తుంది. సో రైటింగ్,
డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ వాల్యూ అడిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సూపర్గా చెప్పారు. అండ్ జయసింహ గారు చెప్పండి, ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీ నుంచి మీకున్నటువంటి సపోర్ట్ ఎలా ఉంది, ఎలా ఎంకరేజ్ చేశారు ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫాదర్ ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండి, మదర్ హౌస్ వైఫ్, అన్నయ్య ఉన్నాడు పెద్ద అన్నయ్య, అన్నయ్య కూడా సేమ్ ఐటీ హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇప్పుడు యుఎస్లో యాపిల్లో పనిచేస్తున్నాడు. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ మెంటల్ సపోర్ట్. ఈ ఎగ్జామ్లో వెరీ అన్సర్టెన్ ఎగ్జామ్ ఇది, వస్తుందా రాదా తెలియదు, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలా యాంగ్షియస్ ఉంటాం మనం. నాకైతే చాలా ఇంకెక్కువ ఉంటుండే అట్లాంటి ప్రాబ్లమ్స్. సో మొత్తం కంప్లీట్గా ఓపెన్ అప్ అయితే ఫ్యామిలీ మెంబర్స్తో ఇట్లాంటివి ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు మనం, ప్లస్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మన స్ట్రెస్ని తగ్గేయడానికి. నేను మా అన్నయ్యతో అసలు ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వస్తుందంటే మా ఫోన్ కాల్స్ 1-2 hours వెళ్తుండే అప్పుడప్పుడు. అన్నయ్య చాలా బాగా చెప్తాడు నాకు, సో చాలా బాగా హెల్ప్ అయింది అట్లా. మైండ్ స్టేబుల్ ఉంచడంలో ఫ్యామిలీ చాలా బాగా హెల్ప్ చేశారు. అంటే సక్సెస్ అవుతే ఓకే, 1-2-3 అటెంప్ట్స్ కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు, సో అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే మీరేమన్నా చెప్తారా వాళ్ళకి? సో ఇప్పుడు 1-2-3 అటెంప్ట్స్లో సక్సెస్ కాలేదు అంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడి దాకా వచ్చి వెళ్ళారు అంటే వెరీ నారోలో మిస్ అవుతున్నారు ప్రతి టైం, లేదా బై హ్యూజ్ మార్జిన్ మిస్ అవుతున్నారా, వెరీ నారోలో అవుతున్నారు అనుకోండి, అప్పుడు దే హ్యావ్ టు కంటిన్యూ, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే అవుతుంది. ఇఫ్ వెరీ హ్యూజ్ మార్జిన్, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు మనకి, ఎందుకు పోతుందో అంత అసలు క్లూలెస్ ఉన్నప్పుడు, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ బ్యాకప్. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండి, ఎగ్జామ్ రాసేది 500,000 మంది, అడున్న సీట్స్ హార్డ్లీ 1,000, అంటే మిగతా 499,000 మెంబర్స్ వెళ్ళిపో రాదు వాళ్ళకి. ఇట్స్ ఎ రియాలిటీ. సో ఆ రియాలిటీని మనం అర్థం చేసుకొని ఒక బ్యాకప్ 3 times కూడా రాలేదు బై హ్యూజ్ మార్జిన్ పోతుంది అన్నప్పుడు, ఫ్యూచర్లో రాదు అని లేదు కానీ ఒక బ్యాకప్ ఉంటే ఎందుకైనా మంచిది. ఎస్, ఎట్లాగో బ్యాకప్ గురించి చెప్పారు కాబట్టి ప్లాన్ బి అనేది ఎంతవరకు ఉండాలి, దాని మీద ఎంతవరకు డిపెండ్ అవ్వాలి? ప్లాన్ బి అనేది నా దృష్టిలో ఖచ్చితంగా ఉండాలండి, అది నాకు లేకుండే అది నేను చేసిన తప్పు, కానీ ఫార్చునేట్లీ నాకు ర్యాంక్ వచ్చింది ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ప్లాన్ బి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ వెరీ అన్సర్టెన్ ఎగ్జామ్ ఇది. సో మనం ఒక 1 year మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ టైం ఇచ్చి ప్రిపేర్ అయ్యి సిలబస్ అయిపోగొట్టేసి నెక్స్ట్ ఇయర్స్ నుంచి ఒక జాబ్ చేస్తూ ఇంకేదైనా బ్యాకప్ పెట్టుకొని ప్యారలల్గా చేస్తూ ఉంటే బెటర్ అండి. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ కూడా అదే కావాలి, మన ఇంటర్వ్యూలో మనం ఒకవేళ 3-4 years నుంచి నేను ఖాళీ ఏదే చేస్తున్నా అంటే కూడా వాళ్ళకి మంచి ఇంప్రెషన్ రాదు. శృతి నల్గొండ నుంచి కాలర్ అందుబాటులో ఉన్నారు. శృతి గారు నమస్తే. హలో అండి. యా శృతి గారు చెప్పండి, మీ ఏం అడుగుతారు? నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, సాయినాథ్ గారు ఉన్నారు, జయసింహ గారు ఉన్నారు, అడగండి మీ డౌట్ ఏంటో వాళ్ళు క్లియర్ చేస్తారు. టీవీ వాల్యూమ్ తక్కువ చేయండి, మీరు ఫోన్లో మాట్లాడండి, క్లియర్గా ఉంటుంది. యా రేవతి గారు చెప్పండి చెప్పండి, మీరు అడగండి. శృతి గారు ఇక్కడ నా పర్సనల్ సజెషన్ అయితే అండి, గ్రాడ్యుయేషన్లో గ్రాడ్యుయేషన్ ఎంజాయ్ చేయండి, మిక్స్ చేయకండి దేన్ని, ఆ టైం మళ్ళీ రాదు, ఆ 4 years 3 years పీరియడ్ కంప్లీట్గా మీరు ఏం చేస్తున్నారో దాంట్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోండి, తర్వాత చాలా టైం ఉంటుంది యూపీఎస్సీ చదవడానికి, హార్డ్లీ 1 year ప్రాపర్గా కూర్చుంటే అయిపోతుంది సిలబస్ అంతా. సో గ్రాడ్యుయేషన్లో స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదండి, కానీ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే న్యూస్ పేపర్ మాత్రం చదవండి, ఫాలో అవ్వండి, కానీ సీరియస్గా మాత్రం ఏం బర్డెన్ తీసుకోకండి. సాయినాథ్ గారు మీరు కూడా ఇంతకుముందు అదే ఆన్సర్ చెప్పినట్టున్నారు, మొదటి నుంచి అది వద్దు, టైం ఉంటుంది దాని టైంలో అది చెప్పండి అని, తనకి ఏం చెప్తారు? శృతికి ఏం సజెషన్ ఇస్తే? నేను కూడా మోస్ట్ ఆఫ్ ద సిమిలర్ లైన్స్ చెప్తాను. ఫస్ట్లీ గ్రాడ్యుయేషన్ టైం చాలా ఫ్రూట్ఫుల్ పీరియడ్, దాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఇన్ఫాక్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసినా కూడా అరే నేను ఇంకా కాలేజ్ టైంలో బాగా సోషల్ ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నేను ఇంకోటి ఏం చెప్తాను అంటే, రాదర్ దెన్ ఫుల్ ఫ్లెజ్ ఫోకస్ ఆన్ ఎగ్జామినేషన్, మీరు ఏం చేయాలంటే గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండండి కానీ ఎగ్జామ్ డైనమిక్స్ని అండర్స్టాండ్ చేసుకోండి, మరీ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చదవడం స్టార్ట్ చేయడం బదులు ఎగ్జామ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఏమేమి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి, మెయిన్స్ ఏంటి, ఫిలిమ్స్ ఏంటి, ఇంటర్వ్యూ ఏంటి, ఎట్లా జరుగుతాయి అని తెలిస్తే వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీకు ఈజీ అవుతుంది వెన్ కంపేర్డ్ టు అదర్ క్యాండిడేట్స్. దాని తర్వాత మీకు పుష్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ వెన్ కంపేర్డ్ టు యువర్ పియర్స్. ఎస్, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ సార్, ప్లాన్ బి గురించి ఏం చెప్తారు? మ్యామ్ నా ఒపీనియన్లో కూడా సేమ్, ఇది కూడా మోర్ సిమిలర్ లైన్స్, మేబీ సేమ్ ప్రాసెస్ వెళ్ళాం కాబట్టి
వన్ టూ సీరియస్ అటెంప్ట్స్ ఇవ్వండి. వన్ టూ సీరియస్ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే, అంటే నేను ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ అటెంప్ట్ నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ వరకు వెళ్ళాను అండ్ మెయిన్స్ కూడా చాలా తక్కువ మార్జిన్తో పోయింది అంటే అక్కడ మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల అవ్వట్లేదు అనమాట. మీకు ఆ మూమెంట్లో ప్రాపర్ గైడెన్స్ లేక అవ్వట్లేదు, మీరు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అర్థం చేసుకోలేదు కాబట్టి అవ్వట్లేదు. మీరు ఆ వీక్నెస్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మేబీ దగ్గరకు వచ్చాను ఇంకొంచెం ఎఫర్ట్ ఇస్తే అవుతుంది అనుకుంటే గివ్ అనదర్ అటెంప్ట్, లేకపోతే ఆఫ్టర్ టూ ఆర్ త్రీ అటెంప్ట్స్ మీరు ప్లాన్ బి గురించి ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అండ్ అది మీకు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది అనమాట తర్వాత ఇంకా అటెంప్ట్స్ ఇవ్వడానికి, బికాస్ యూ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ బ్యాకప్ ఎట్ ద బ్యాక్. ఓకే, జయసింహ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము ఇదంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ అంటారా, లేదా మనము పర్లేదు ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులో ఉంది అన్ని అందుబాటులో ఉన్నట్టు ప్రిపేర్ అవ్వచ్చు అంటారా, అంటే ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయని వాళ్ళకు వాళ్ళకి ఏమైనా చెప్తారా ఎలా ఉంటుంది అసలు? ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్ కండి, మీరు ఎంత ది బెస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా కూడా మీకు ర్యాంక్ వస్తుందని గ్యారంటీ లేదు. కోచింగ్ అస్సలు తీసుకొని వాళ్ళకి ర్యాంక్ రాదని గ్యారంటీ లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జామ్ అండి. ఏ కోచింగ్ విల్ నాట్ ఏ కోచింగ్ కూడా మిమ్మల్ని గట్టెక్కించదు. సో అందుకు ఎక్స్పెన్సివ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ అసలు అవసరమే లేదండి మనకి. కానీ కొంత మనీ బేసిక్ బుక్స్ కొనడానికి కావాల్సినంత మనీ ఉంటే, ప్లస్ ఇంటర్నెట్ని బాగా ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే సరిపోతుందండి. అసలు కోచింగ్ అసలు ఐఎమ్ అగైన్స్ టోటలీ అగైన్స్ట్ ఇట్. ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలి అన్నారు కాబట్టి ఎలా మీరు వాడుకున్నారో చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ మీద క్లారిటీ లేదు, గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ యూపీఎస్సీ అని గూగుల్ చేస్తే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ వే కొన్ని లింక్స్ వస్తాయి, అవి చదివితే క్లారిటీ వస్తుంది. లేదా గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదా ద హిందూ అని గూగుల్ చేస్తే న్యూస్ పేపర్స్ వస్తాయి, దాంట్లో ఎక్స్పర్ట్స్ రాసిన కాలమ్స్ వస్తాయి, అవి చదివి అండర్లైన్ చేసుకుని మన నోట్స్లో రాసి పెట్టుకుంటే ఆ టాపిక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు పబ్లిక్ సర్వీస్ చేయడానికి వెళ్తున్నారు యూపీఎస్సీ, కాబట్టి సమాజం గురించి ఎలా తెలుసుకోండి, సొసైటీ గురించి తెలుసుకోవడం కానీ సొసైటీతో ఉండడం కానీ అది ఎలా ఉండాలి అంటారు ఒక సివిల్స్ ఇవ్వబోతున్నటువంటి స్టూడెంట్కి కావాలనుకున్నవారు? సో సివిల్ సర్వెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ అండి కొన్ని వాల్యూస్ ఉండాలి, అవి మన కాన్స్టిట్యూషన్లో ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ అని సెక్యులరిజం అని ఇట్లాంటివి, ఇవి మనం కాన్షియస్గా ఇంబైబ్ చేసుకోవాలి మనం. ప్లస్ న్యూస్ పేపర్ని బాగా ఫాలో అవుతాయి అండి, సొసైటీలో వచ్చే ట్రెండ్స్ ఏంటో అర్థమవుతాయి మనకి. సో న్యూస్ పేపర్ని చదువుతూ ప్లస్ కొందరు మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుంటారు న్యూస్ పేపర్లో, మంచి మంచి రెప్యూటెడ్ అకాడమిషియన్స్, అవి చదవటం, ఇంకా టైం ఉంటే యూట్యూబ్లో ఏమన్నా డిస్కషన్స్ వినడం, ఇట్లాంటి దానివల్ల మనకి సొసైటీ బాగా అర్థమవుతుంది. సో ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఆస్పిరెంట్స్, ఇప్పుడే మనం మొత్తం సొసైటీ మొత్తం అర్థమైపోయి అంత కూడా అవసరం లేదు, తర్వాత సర్వీస్లో జాయిన్ అయినా కూడా లర్నింగ్కి తెలిసినో ఎండ్. ఇప్పుడు ఎగ్జామ్కి కావాల్సినంత లర్నింగ్ అయితే ఈ ఛానల్స్ ద్వారా వస్తుంది. ఓకే, మీరేం చెప్తారంటే సొసైటీ మీద ఎలాంటి అవగాహన ఉండాలి, కేవలం బుక్తోనే సరిపోదు కదా, సో సొసైటీ గురించి ఎలా తెలుసుకోవాలి ఒక సివిల్? మ్యామ్ ఫస్ట్లీ ఆబ్వియస్లీ మనం చదువుతాము కానీ బుక్కిష్ నాలెడ్జ్ ఎప్పటికైనా బుక్కిష్ నాలెడ్జ్ ఉంటుంది. గ్రౌండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్రౌండ్కి వెళ్తే మీకు వెరీ వెరీ చిన్న చిన్న విషయాలు ఉంటాయి అన్నమాట, విచ్ క్రియేట్ ఆల్ వెరీ బిగ్ డిఫరెన్స్, అవి ఐడెంటిఫై చేస్తారు. అండ్ దాంతోపాటు అలాంగ్ విత్ ద వాల్యూస్ జయసింహ చెప్పిన దాంతోపాటు మీరు ఏంటంటే హ్యూమన్ సెంట్రిక్ ఆఫీసర్ అయి ఉండాలి, హ్యూమన్ సెంట్రిక్ సర్వెంట్ లాగా ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ యూఆర్ డీలింగ్ విత్ పీపుల్, ఇది పీపుల్తో డీల్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుని మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే ఐ థింక్ అదొక పెద్ద వాల్యూ. నాట్ ఓన్లీ ఇట్ యాడ్స్ అన్ ఇమేజ్ యాడ్స్ టు ద ఇమేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ ఆల్సో టు ద ఆఫీసర్ హిమ్సెల్ఫ్. రెండో విషయం ఏంటి అంటే మ్యామ్, మనం ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ సెంట్రిక్ అప్రోచ్ నుంచి సొల్యూషన్ సెంట్రిక్ అప్రోచ్ వెళ్ళాలన్నమాట. రాజనరే ఇది ఎందుకు ప్రాబ్లం, నాకెందుకు ఫేస్ అవుతుంది అనుకునే బదులు ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఇది సొల్యూషన్ క్రియేట్ చేస్తే ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఫేస్ చేసిన పీపుల్కి ఎలాగో హెల్ప్ అవుతుంది. కానీ లాంగ్ టర్మ్లో ఇట్ బికమ్ ఏ మోడల్ అనమాట, మీ మోడల్ మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు లేకపోతే మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా రెప్లికేట్ చేయొచ్చు. సో యూఆర్ ఇఫ్ యూ మీ లోకల్ సొల్యూషన్ తర్వాత గ్లోబల్ సొల్యూషన్ అవుతుంది అనమాట. సో సొల్యూషన్ సెంట్రిక్ అప్రోచ్ అండ్ కంపాషనిజం ప్లస్ ఇంకోటి పీపుల్ సెంట్రిక్ ఉంటే ఐ థింక్ దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అండ్ నా బిలీఫ్. మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి, సింధూరా. సింధూరా నమస్తే. యా సింధూరా చెప్పండి. ఎయిత్ క్లాస్ నుంచి
ఓకే సో ఇది చాలా ఎర్లీగా అడుగుతున్నావు సింధూర గారు, మీరే మాకు చెప్పాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో, ఎయిత్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. తప్పకుండా తప్పకుండా ఇస్తారు. మీరు ఫస్ట్ 12th క్లాస్ మీద ఫోకస్ చేయండి సింధూర గారు, తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేయండి. ఎందుకంటే మీరు ఎయిత్ నుంచి చదివింది, మీరు ఎగ్జామ్ రాసే టైంకి సిలబస్ కంప్లీట్గా మారిపోవచ్చు కూడా, మీరు చదివింది అంత యూస్లెస్ కూడా అవ్వచ్చు. సో అది ఒకవేళ మీకు మీ పేరెంట్స్ ప్రెషర్ వల్ల మీరు అట్లా చేస్తే కనుక మీ పేరెంట్స్కి చెప్పండి క్లియర్గా, అంత అప్పటి నుంచి ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. చైల్డ్హుడ్ అని ఒకటి ఉంటుంది, అది ఆ ఏజ్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో మంచిగా టైం స్పెండ్ చేయండి, జనాలతో మాట్లాడడం నేర్చుకోండి మంచిగా, తర్వాత చదవడం అంతా ఒక ఏజ్ వచ్చినాక స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ అండి. స్కూల్ లైఫ్ ఉంది, కాలేజ్ లైఫ్ ఉంది, దాన్ని అయితే ఫస్ట్ ఎంజాయ్ చేయండి, సమాజం గురించి తెలుసుకోండి. అప్పటికి కూడా మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మీకు సివిల్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి రాయాలి అనుకుంటే చేయొచ్చు. ఇది కొంచెం చాలా ఎర్లీగా అని వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి ఐఏఎస్ అయిపోవాలి, మా అమ్మాయి ఐపీఎస్ అయిపోవాలి అన్నట్టుగా సెవెంత్ ఎయిత్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు సివిల్స్ కోచింగ్ సెంటర్స్ అని. ఆల్రెడీ స్కూల్లో నుంచే సపరేట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, దాని గురించి మీ ఒపీనియన్ చెప్తారు? మ్యామ్, నా ఒపీనియన్లో అంబిషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కూడా, కానీ అట్ ద సేమ్ టైం టైమింగ్ని కూడా నమ్మాలన్నమాట. లైఫ్లో సంథింగ్ హ్యాపెన్స్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మీకు అనిపించవచ్చు, అరే ఇప్పుడు నాకు ఇది చాలా పెద్దది అనిపించు, నాకు ఇది కావాలి అనిపించవచ్చు. కానీ బై ద టైం మీ గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి ఏమవుతుందని మీ ప్రయారిటీస్ చేంజ్ అవ్వచ్చు. సో మీరు చిన్న ముందే డెసిషన్ తీసుకుంటే ఏమవుద్ది అని అంటే, అరే అప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు దానివల్ల నేను బాధపడుతున్నాను అనుకునే బదులు, మీరు ఎయిత్ అండ్ నైన్త్ ట్వెల్త్ వరకు, ఇన్ఫ్యాక్ట్ గ్రాడ్యుయేషన్ హాఫ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ వరకు కూడా మీరు చేస్తే, మీరు దాన్ని ఎంజాయ్ చేస్తే, ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్. ఒకళ్ళు లేదు నేను నిజంగా ఇదే చేయాలి అనుకుంటున్నాను అంటే, ఫస్ట్లీ ఏం చేయండి అంటే, రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద సిలబస్, జస్ట్ సామాజిక విషయాల మీద జస్ట్ బేసిక్ అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఏం జరుగుతుంది, చీఫ్ మినిస్టర్ ఏం చేస్తాడు, గవర్నర్ ఏం చేస్తాడు, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తాడు, అవి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మీరు అనవసరంగా ఎక్కువ ఫోకస్ చేస్తే యూ లూజ్ ద చైల్డ్హుడ్, అండ్ దట్ ఐ విల్ నాట్ రికమెండ్ ఎనీడీ. ఓకే, నిజంగా చాలా బాగా చెప్పారు. బట్ మీ ఇద్దరిని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యూత్ ఇంత సొసైటీ గురించి ఆలోచించి, అంటే చాలామంది ఈ మధ్యకాలంలో అంటున్నారు యూత్ ప్లానింగ్ సరిగా చేసుకోవట్లేదు, వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అలా అంటుంటారు కదా, అసలు ప్లానింగ్ ఎలా ఉంది, మీ జనరేషన్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. లేదండి, అలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కరెక్ట్ ఉండవండి. కొందరు అట్లా ఉంటారేమో, కానీ మెజారిటీ అండి యూత్ చాలా బాగుంది నాకు తెలిసి. ఇన్ఫ్యాక్ట్ మా జనరేషన్కి అవేర్నెస్ చాలా ఎక్కువైంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఆల్. సో ఇంకా ఒకప్పుడు మన పేరెంట్స్ ఇమాజిన్ చేయలేని లైఫ్స్ని వాళ్ళు చాలా ఎర్లీ ఏజెస్ నుంచి ఇమాజిన్ చేస్తున్నారు, అటువైపు ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు, రిస్క్స్ తీసుకుంటున్నారు. సో ఇన్ దాట్ సెన్స్ యూత్ అనేది నాకు తెలిసి చాలా మంచి ట్రాక్లో ఉందండి. ప్లస్ ఇంకా దిస్ ఏజ్ 20 to 30 అనేది దిస్ ఈస్ ది ఏజ్ టు ఎక్స్పెరిమెంట్ రిస్క్. సో ఏం చేయాలనిపించినా కూడా చేయండి, అంటే ప్రాపర్ ప్లాన్తో మీరు అన్నట్టు చేయండి. సో అనిపించింది చేసి సక్సెస్ అయితే అయ్యాం, లేకపోతే లేదు, కానీ అటెంప్ట్ అయితే చేయాలి చేయాలి ఖచ్చితంగా. మీరేం చెప్తారు? తను చెప్పినట్టే ఈ ఏజ్లో పిల్లలకి నాట్ ఓన్లీ ద యూత్ 20s to 30, ఇన్ఫ్యాక్ట్ 12 తర్వాత ఏంటంటే, ఒకప్పుడు మీకు చాయిసెస్ లిమిటెడ్ ఉండే, చాయిస్ లిమిటెడ్ ఉండడం వల్ల మీకు చూస్ చేసుకోవడం ఈజీగా ఉండే. ఇప్పుడు ఏమైందంటే పిల్లలకి చాలా ఎక్కువ చాయిస్ అయిపోతున్నాయి, అండ్ డిఫికల్టీ ఇన్ పికింగ్ ఏ చాయిస్ ఇస్ అ వెరీ బిగ్ డిఫికల్టీ ఇన్ ఇట్ సెల్ఫ్. సో నేనేమంటున్నా అంటే, ఆ ప్రాసెస్లో ఇది చేయాలి అది చేయాలి అంత ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడం ఇంపార్టెంట్, కానీ ఓవర్గా చేయకూడదు. ఎక్స్పెరిమెంట్ చేసి మీ నీష్ మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట, ఈ ఏరియా నాకు హెల్ప్ అవుతుంది, ఈ ఏరియాలో నేను చేస్తే మేబీ నా స్ట్రెంత్ ఇక్కడ ఉందని ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో బిల్డ్ చేసుకుంటూ పోవాలి. స్టార్టింగ్ స్టేజెస్లో మీకు అనిపించవచ్చు సరే దీంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు, కానీ ద మూమెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపించినప్పుడు అది ఎక్స్పోనెన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, రాదన జామెట్రిక్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పోనెన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఐ థింక్ అది నేను చెప్తాను. అందరూ ఒక ఇలానే ఉంటారు అని చెప్పడం కన్నా, మ్యామ్ ఓన్లీ ద బ్యాడ్ న్యూస్ గెట్స్ రిపోర్టెడ్, చెడ్డ విషయం మాత్రం రిపోర్ట్ అవుతుంది. కానీ అట్లా చూసి లేదు అందరూ ఇలానే ఉంటారు అనుకోవడం తప్పు విషయము. బ్రైట్ సైడ్ కూడా ఉంటారు పిల్లలు చాలా, ఇన్ఫాక్ట్ చాలా హార్డ్ వర్కింగ్, మాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసే చాలా పిల్లలు ఉంటారు. ఇంకా ఇప్పటి యూత్ ఇంకా కష్టం అండి వాళ్ళ లైఫ్, మాకు ఫోన్స్ లేవు అసలు. ఇప్పుడు ఫోన్ పెట్టుకొని చదవాలి అంటే అసలు వాళ్ళు ఇన్ఫాక్ట్ చాలా కష్టపడుతున్నారు. మాకన్నా ఫోన్ టెక్నాలజీని వాడుతున్నారు వస్తుంది, దాని గురించి చెప్పండి అసలు ఎంత వాడాలి, ఎంత ఏం చేసుకుందాం? ఎనీథింగ్ అండి, మోడరేషన్లో ఉండాలి టెక్నాలజీ. ఇంకా నేను చూస్తుంటా మా కజిన్ చెల్లెళ్ళకి ఇట్లా, ఇంకా ఏదైనా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాగా దేనైనా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సోషల్ మీడియా అనేది చాలా చాలా తగ్గియాలండి, ఎందుకంటే రియల్ ఫ్రెండ్స్ కాదు, అంటే వర్చువల్ ఫ్రెండ్స్ అందరు. సోషల్ మీడియాలో 700 ఫ్రెండ్స్ ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఉండడం ఇంపార్టెంట్. సో నాకు తెలిసి సోషల్ మీడియా కంప్లీట్గా మినిమైజ్ చేసేసి
ఇంకా వేరే వాటి కోసం ఫోన్ని అంటే ఏమైనా మంచి మంచి డాక్యుమెంటరీస్ చూడడము మంచి మంచి ఏమైనా చదవటము అట్లాంటి వాటికి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్కి వాడచ్చు కానీ సోషల్ మీడియా దాని ఒక్కదాన్ని మాత్రం ఎలిమినేట్ చేశారు. చాలా బాగా చెప్పారు. ఇంకొక కాలర్ అందుబాటులో ఉన్నారు, ప్రేమ్ కుమార్ విజయనగరం నుంచి. ప్రేమ్ కుమార్ గారు నమస్తే, అడగండి. మీరు అడగండి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జయసిమా గారు ఉన్నారు, సాయినాథ్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ అడగండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. నా దృష్టిలో అండి బీటెక్ చేయడం బెటర్ అండి, ఎందుకంటే బీటెక్ చేస్తే అట్లీస్ట్ ఒక జాబ్ గ్యారంటీ అన్న ఉంటుంది ఇన్ కంపారిజన్ టు డిగ్రీ. సో అదొక మీకు ప్లాన్ బి లాగా అవ్వచ్చు. సో ఆ ప్లాన్ బి ఉన్నప్పుడు మన మైండ్లో ఆబ్వియస్గా మనం మన ప్లాన్ ఏని కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో అప్పుడు మీ సివిల్స్ ప్రిపరేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది అనేది నా ఒపీనియన్. ప్లస్ మీరు మీ బీటెక్ సబ్జెక్ట్లో కనుక తరువు అయితే అదే మీరు మీ ఆప్షనల్లాగా మార్చుకుంటే సివిల్ సర్వీసెస్లో అట్లా కూడా మీరు బెనిఫిట్ అవుతారు. సో అందుకు ఐ థింక్ బీటెక్ నా ఒపీనియన్లో ఐ థింక్ నా ఒపీనియన్లో ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు బి యువర్ కాల్ సార్. ఎందుకంటే కొందరికి హ్యుమానిటీ సిస్టమ్ ఉంటుంది, ఇంకొందరికి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఇష్టం ఉంటుంది. ఒకవేళ మీ లీనింగ్ ఒకవేళ ఇంజనీరింగ్ సైడ్ ఉంటే ఐడెంటిఫై మీకు ఏ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ నచ్చుద్ది, ఎలక్ట్రికల్ నచ్చుద్దా లేకపోతే కంప్యూటర్ సైన్స్ నచ్చుద్దా, అందులో మీరు ముందుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు అలా అయితే బీటెక్ తీసుకోండి. లేకపోతే మీరు డిగ్రీ చేయాలి అనుకుంటే మీ హ్యుమానిటీస్ మీరు లాంగ్ టర్మ్లో ఆ డిగ్రీని యూస్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు దాని అప్లికేషన్ ఏంటి, మీకు ఒక డిగ్రీ నుంచి అప్లికేషన్ మీ కెరియర్కి హెల్ప్ అవుతుంది అనుకో డిగ్రీ చేయండి లేకపోతే బీటెక్ చేయండి. ఇన్ ఐదర్ ఆఫ్ ద కేసెస్ యూ విల్ గెట్ ఆపర్చునిటీస్, ఇన్ ఐదర్ ఆఫ్ ద కేసెస్ యూ కెన్ ఒకవేళ చేయాలి అనుకుంటే తర్వాత మీరు సివిల్ సర్వీసెస్ కూడా చేయొచ్చు. మీకు ఒక కంప్లీట్ ఒక హరైజన్ ఓపెన్ అయ్యింది అనమాట. ఫస్ట్లీ ఐడెంటిఫై యువర్ కాలింగ్ అండ్ ప్లాన్ అకార్డింగ్ టు యువర్ కాలింగ్ అండ్ దెన్ డూ సంథింగ్ విచ్ యూ వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కాల్స్ని చూస్తే పిల్లలు చాలా ఇంటర్ డిగ్రీ ఇంకా అంతకంటే ముందే సివిల్స్ గురించి వాళ్ళకు ఒక నాలెడ్జ్ వచ్చేసింది. అంటే సివిల్స్ అంటే ఇలా ఉంటుంది, ఎగ్జామ్ ఇలా రాయాలి, ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది, ఈ అవగాహన వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? మ్యామ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా, అందరికీ థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ ఎస్పెషల్లీ ది మాక్ ఇంటర్వ్యూస్, అందరికీ సివిల్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మ్యామ్ డెఫినెట్లీ అవగాహన ఉండడం ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టే అవగాహన ఉండడము, దాని ఇష్టం ఉండడము అంటే యాంటిక్స్ కనిపిస్తాయి అన్నమాట, ఫేమ్ కనిపిస్తుంది, అరే తనకు వచ్చింది, తనకు వస్తే నాకు కూడా అంత సోషల్ రెస్పెక్ట్ వస్తుంది, ప్లస్ ఇంకోటి నేను కూడా లైఫ్ సెటిల్ అవుతాను అనిపించవచ్చు. కానీ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ అన్ఎక్స్ప్లోర్డ్ ఆపర్చునిటీస్, దీనికన్నా కూడా ఇంకెక్కువ చేసే మతలబ్ హరైజన్ ఇచ్చేవి చాలా ఎక్కువ ఉంటాయి, అవి కూడా ఉంటాయి, అవి కనిపించదు అనమాట. సో ఇక్కడ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ పాత్ర చాలా ఎక్కువ. వాళ్ళకి ఫస్ట్లీ ఆపర్చునిటీస్ చూపించాలన్నమాట, బేటా ఇది దీని తర్వాత నువ్వు ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, నీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాంతోపాటు సివిల్ సర్వీసెస్ కూడా ఉంది, నీ ఇంక్లినేషన్ ఇట్ సైడ్ ఉంటే యూ గో దిస్ సైడ్, నీ ఇంక్లినేషన్ ఇట్ సైడ్ వెళ్ళు, దీని తర్వాత నీకు దీనివల్ల ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి చెప్పి వాళ్ళ ముందు ఒక 360 degree అనాలిసిస్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ పేరెంట్స్ తెలిసింది ముందు పెడితే పిల్లలు బై ద ఏజ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి ఐ థింక్ దే విల్ బి మెచ్యూర్ ఇనఫ్ టు చూస్ దేర్ ఓన్ థింగ్ అనమాట. సో అది నా ఒపీనియన్. ఏమంటారండి, పిల్లల ముందు ఓషన్ లాంటి నాలెడ్జ్ అంతా వచ్చేసి పడుతుంది అక్కడ, దాన్ని ఎలా? అదేనండి, అది ఒక విధంగా మంచిది, అతను అన్నట్టు అవేర్నెస్ ఒక విధంగా ఇనవే పిల్లల్ని మిస్లీడ్ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ అనగానే ఓ ఇట్లా ఉంటుంది వాళ్ళు రాంగ్ అని ఇట్లా కొన్ని వీడియోస్ చూస్తుంటాం కదా, ఇట్లానే ఉంటుందేమో లైఫ్ అనుకుంటారు, కానీ అట్లా ఉండదు లైఫ్. సో కాబట్టి డిస్ట్రాక్టెడ్ అవ్వచ్చు పిల్లలు. నాకు తెలిసి ఎక్కువ మన డెసిషన్ సోషల్ మీడియాని బేస్ చేయకుండా మనం రియల్గా మనం చూసింది, రియల్గా మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతను చూసి అతను చేసే వర్క్ నచ్చిందా లేదా దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవడం బెటర్ అండి. ప్లస్ ఇందాక ఇతను అన్నట్టు చాలా అవెన్యూస్ ఓపెన్ అయినాయి సివిల్ సర్వీసెస్ అనేది. ఒకప్పుడు 1970s 80s 90s సివిల్ సర్వీసెస్ అయ్యి, కానీ ఇప్పుడు దాన్ని తలదన్నేటివి చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా మాకు ఇది రాకపోతే వేరేదో చేసేవాళ్ళం. సో ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ అన్నట్టే కాదండి, ఏ ఫీల్డ్లో అయినా మీరు కనుక నెంబర్ వన్ అయితే ఇంకా దానికి మించింది ఉండదండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఫిల్మ్ మేకింగ్, అసలు నేను చూస్తున్నా మనం ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ యూట్యూబ్లో మూవీస్ చేసి హిట్ అయ్యి వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా చాలా ఫీల్డ్స్ ఉన్నాయండి, మీకు దేంట్లో రియల్గా ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూసి రండి. ఈ సివిల్ సర్వీస్ గ్లోరీ ఇది ఇప్పుడు ఉందేమో, కానీ 10 years తర్వాత ఉండకపోవచ్చు. ఇంకోటి చెప్పేది ఏంటి అని అంటే మీరు ఏ ఫీల్డ్ చూసేసుకున్నా కూడా ఆ ఫీల్డ్లో బెస్ట్ ఉండాలి.
మీరు ఏం చేసుకున్న బెస్ట్ ఉంటే ఆబ్వియస్లీ దాట్ ఫీల్ విల్ రివార్డ్ యూ ఇన్ ద ఫ్యూచర్. సివిల్ సర్వీస్ చూసుకుంటే మేబీ సివిల్ సర్వీస్ కూడా మీకు ఫ్యూచర్ రివార్డ్ చేస్తుంది. ఫిల్మ్ మేకింగ్ తీసుకుంటే అదే ఉంటుంది, స్పోర్ట్స్ తీసుకుంటే అదే ఉంటుంది. కానీ ఫస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే దేన్ని చూస్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ బి బేస్డ్ ఆన్ సమ్వన్ ఎల్సెస్ వాళ్ళ ఒపీనియన్ బదులు మీకు మీ కాలింగ్ ఎట్లా ఉంది దాని మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట డెసిషన్ మేకింగ్. అండ్ జయసింహ గారు, మిమ్మల్ని మీ బుక్స్కి సంబంధించి చాలామంది మీరు తీసుకున్న సబ్జెక్ట్లో ఏ బుక్స్ చదివారు తెలుసుకోవాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది, మేబీ ఫోన్ కాల్స్ కలిసి ఉండవు కాబట్టి ఒకసారి మీరు చెప్పండి ఏ బుక్స్. సో పిఎస్ఆర్ ఆప్షనల్కి స్టాండర్డ్ అండి శుభ్రరంజన్ మ్యామ్ అని ఆమె నోట్స్ దొరుకుతుంది. ఓకే, సో ఆ నోట్స్ మోస్ట్లీ ప్లస్ ఇది డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి న్యూస్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ 1B అని ఉంటుంది వేర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఐజీపీకి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ని ఎక్స్టెన్సివ్గా వాడేవాడిని. ఇట్లా కాస్ట్ గురించి పాలిటిక్స్ గురించి ఏం ఆర్టికల్స్ వచ్చినా చదవటం. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఇంకా సోర్సెస్ అసలు చాలా ఉన్నాయి. మనకి ORF అట్లాంటి ORF అనే ఒక థింక్ ట్యాంక్ ఉంది, ప్లస్ ది హిందూలో సుహాసిని హైదర్ గారు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు వాళ్ళది ఉంది. అట్లా సోర్సెస్ ఆన్లైన్ సోర్సెస్ ప్లస్ ఈ మ్యామ్ బుక్స్ ఇవి రెండు. థర్డ్ ఏంటంటే టాపర్ కాపీస్, ఈ మూడు. ఆ థర్డ్ది చాలా ఇంపార్టెంట్, టాపర్ కాపీస్. సో ఈ మూడు అండి సరిపోతుంది. సో ఈ మూడింటిని తీసుకొని మీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? సో ఫస్ట్ మనం మ్యామ్ బుక్స్ చదివినాక మనకు ఒక నోట్స్ తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ అంతా ఆ నోట్స్కి యాడ్ చేయడం, వాల్యూ అడిషన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ కింద నాకు నోట్స్ ఉంది, నేను న్యూస్ పేపర్లో ఇంకొక మంచి స్కాలర్ ఇచ్చిన స్టేట్మెంట్ నాకు కనబడ్డది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయటం. సో ఫస్ట్ నోట్స్ అంతా మనకు ఒక స్టాండర్డ్ బుక్ నుంచి తయారవుతుంది. తర్వాత ఈ న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్ ఇవన్నీ దీని నుంచి వాల్యూ అడిషన్ చేస్తాం. సో దానికి వెళ్ళి ఇన్సర్ట్ చేస్తాం, యాడ్ చేస్తుంటాం. సో అట్లా నేను ఆన్లైన్లో తీసుకునేవాడిని నోట్స్, ఎందుకంటే ఈజీగా ఎడిట్ చేస్తుంది. కొందరు ఆఫ్లైన్లో పేపర్ మీద రాయడం కన్వీనియంట్ ఉంటుంది. సో ఎవరికి ఏది కన్వీనియంట్ అయితే అట్లా చేయడం బెటర్. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ అంటున్నారు కాబట్టి న్యూస్ పేపర్ ఫాలో అప్ ఎలా ఉండాలి అంటారు? సో న్యూస్ పేపర్ ఒకటి ఏంటంటే ఏ రోజు వచ్చిన న్యూస్ పేపర్ ఆ రోజు చదవటం. ఇంకోటి మనం ఒక టాపిక్ రివైజ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫెడరలిజం అనే టాపిక్ చదువుతున్నాను నేను, కానీ నాకు టాపిక్ మీద క్లారిటీ లేనప్పుడు గవర్నర్ అనేది ఈ మధ్య జరుగుతుంది. సో గవర్నర్ డిస్ప్యూట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని గూగుల్ చేస్తే ఎప్పటిదో ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఆర్టికల్స్ కూడా వస్తాయి. సో దాంట్లో కొంచెం రెప్యూటెడ్ రెనౌడ్ ఆథర్స్ రాసిన ఆర్టికల్స్ ని ఫిల్టర్ అవుట్ చేసి అవి చదవటం, అవి చదివి అప్పటికప్పుడు దాని మీద నోట్ చేసుకోవడం. సాయినాథ్ గారు, మీకోసం ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో, నమస్తే. నమస్తే, చెప్పండి. చంద్రమౌళి గారు సాయినాథ్ గారి ఫాదర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థాంక్ యూ అండి. సేమ్ టు యు. ఓకే, మీరు అందరికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకున్నాను ఒక జర్నలిస్ట్ గా. ఓకే, నా అడ్వైస్ ఏంటంటే పిల్లలకు, ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు తరానికి చెప్పేది ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఎంచుకోవాలనేది నా అడ్వైస్. ఓకే, ఎవరైనా ఎదగాలంటే ఈ వీళ్ళ కూడా నా మా అబ్బాయి కూడా అదే చెప్పాను, మిగతా వాళ్ళు కూడా అదే చెప్పాను. ఓన్లీ కంగ్రాట్ చేద్దాం ఒక వేదికగా, మీ టీ షర్ట్ వేదికగా, టీ షర్ట్ కూడా థ్యాంక్స్ చెప్తామని ఫోన్ చేశాను. థ్యాంక్స్ అండి అవకాశం వచ్చిన. చంద్రమౌళి గారు, ఎలా అనిపిస్తుందండి ఇప్పటి పిల్లలు జనరేషన్, వీళ్ళ ఫ్రెండ్స్ అంటే మనం రకరకాలుగా వింటున్నాం బట్ ఈ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో ఎలా ఉన్నారు, మీ అబ్బాయి సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం జయసింహన్ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు మా అబ్బాయి సక్సెస్ ఇప్పటి కాదు మేడం, వాడు చిన్నప్పటి నుండి బాగుంటాడు ఆటలలో. ఒక సింగిల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండేది వాడి దగ్గర. జయసింహన్ చూసినా, ఇప్పుడు ఈ సాయినాథం చూసినా కూడా నాకు చాలా సంతోషం. వీళ్ళే కాదు, ఏ అబ్బాయి ముందు వచ్చినా సంతోషం. గతంలో కన్నా పిల్లలు ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళు లైఫ్ కోసం ఆలోచించట్లేదు, అవగాహన లేక. ఇప్పుడు పిల్లలు చాలా కన్స్ట్రక్టివ్ ఉన్నారు మైండ్ సెట్ తోటి, నేను డెవలప్ కావాలని. ఈ తరం పిల్లలు చాలా తెలివి ఉన్నారు, క్లేవర్ గా ఉన్నారు. చాలా మంది ఒక అపోహ మాత్రమే, వాళ్ళు పిల్లలు చెప్పినట్టు, జయసింహం సాయినాథ్ చెప్పినట్టు బయట ప్రపంచంలో ఒక అపోహ పిల్లలు చనిపోతున్నారని. చనిపోవట్లేదు, ఎవరు ఒకరు వాళ్ళ పాత్రలో డెవలప్ అవుతూనే ఉన్నారు, వాళ్ళ పాత్రను బిల్డప్ చేసుకుంటూ పోతున్నారని నా ఆలోచన. అందరు పిల్లలు ఎడ్యుకేషన్ వైపే ముందుకెళ్తున్నారు, డెవలప్ అవ్వాలని ఒక కాన్సెప్ట్ తో తెలుసు. కొద్ది మంది ఉంటారు అండి అట్లా, అందులో కొంతమంది చూసి మిగతా వాళ్ళని అంచడం కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా డెవలప్ అయ్యారండి, పిల్లలకి అన్ని తీసుకొచ్చి ఏంటి అనేది క్లియర్ చెప్తున్నారు, వాళ్ళు మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. చెప్పగలను మేడం, ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. ప్రతి తల్లిదండ్రి ప్రతి పిల్లల కోసం వాళ్ళు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధం. ప్రతి వాళ్ళు పెట్టుబడి, నా తల్లి పిల్లవాడి కానీ, జయసింహ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏదైనా పెట్టారు.
ఇచ్చారు, డబ్బు కావాలంటే ఇచ్చారు, వాళ్ళకి ఏదైనా ఇచ్చారు. కానీ కష్టపడేది అల్టిమేట్ గా వాళ్ళే మేడం. ఇవాళ హీరోలు వాళ్ళే. ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ తల్లిదండ్రులు కాదు హీరోలు. ఎవరైతే ఇప్పుడు జయసింహ ఉన్నాడు, సాయినాథ్ లాంటి ఉన్నాడు, ఇటువంటి పిల్లలు ఎవరైతే చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు చాలా త్యాగాలు చేసి ఉంటారు మేడం. జయసింహ గానీ వాళ్ళ కానీ నిద్రలేని రాష్ట్రం కానీ ఉంటారు, చాలా సార్లు ఫెయిల్యూర్ అనుభవించి చాలా ఘోరంగా స్ట్రగుల్, ఇంటర్నల్ గా మెంటల్ గా చాలా స్ట్రగుల్ అనుభవించారు. అసలు వాళ్ళు వాళ్ళు హీరోలు. ఏ తల్లిదండ్రులు అయినా వాళ్ళ పిల్లల కోసం ప్రతి ఒక్కరు చేస్తారు వాళ్ళ బాధ్యతగా. కానీ వాళ్ళు కష్టపడడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కష్టపడ్డది వల్ల విజేతలుగా ఉన్నారు మేడం. ఎస్, విజేతలుగా ఉన్నారు. ఇంకెంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా. మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్లీ ఇట్స్ ఎ సర్ప్రైజ్. నాకు థ్యాంక్స్ డాడీ. ఇంకోటి ఏంటి అని అంటే, ఆబ్వియస్లీ పిల్లలు ఎఫర్ట్ ఉంటుంది, కానీ ఏమంటారంటే ఈ ఎగ్జామ్ నేను లేకపోతే ఇంకెవరు లేకపోతే జయసింహను మేము ఒక్కరం రాయమండి, మాతో పాటు మా ఫ్యామిలీస్ కూడా రాస్తాయి. వాళ్ళు పరోక్షంగా రాస్తారు, ప్యాసివ్ ఎగ్జామ్స్ రైట్ చేస్తారు. సో మనతో పాటు మెంటల్ ఇది స్ట్రగుల్ ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటే ఐ థింక్ ఈ స్ట్రగుల్ కొంచెం తగ్గిపోద్ది అనమాట. ఎక్స్పోనెన్షియాలిటీ తగ్గిపోద్ది. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్ కూడా, మెంటల్ ఇట్లా ఫేస్ చేయాలని చెప్పి. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ కి మా ఇంట్లో నాకు ఆ వాతావరణం దొరికింది. జయసింహ గారు మీరు చెప్పండి, ఫ్యామిలీ గురించి చెప్పండి, ఇంట్లో వాతావరణం ఏంటి? ఫ్యామిలీ అసలు ఇంకా ఇండిస్పెన్సిబుల్ రోల్ అండి. అది లేకపోతే మనం లేము. ఫ్యామిలీ లేకపోతే వాళ్ళు ఇచ్చే సపోర్ట్. సో నా దృష్టిలో అంటే కొందరు పిల్లలు నా ఫ్రెండ్స్లోనే అంటే దే డోంట్ ఓపెన్ అప్, పేరెంట్స్తో అంత మంచి రిలేషన్షిప్ ఉండదు, మాట్లాడలేరు. అట్లాంటి వాళ్ళు ఫ్యామిలీని చాలా బాగా వాడుకోలేరు. సో నా దృష్టిలో మన ప్రతి వీక్నెస్, మన ప్రతి బ్యాడ్ ఫీలింగ్ని ఫ్యామిలీతో డిస్కస్ చేయాలండి. వాళ్ళు ఇచ్చే సపోర్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా ఫ్యామిలీ రోల్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇందాక చంద్రమౌళి గారు అన్నట్టు ఇప్పుడు చాలా పేరెంట్స్ అండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్, పిల్లలు ఏదన్నా ఇది ఈ ఫీల్డ్లో ఇష్టం ఉంది అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ది సోషల్ మీడియా ఈ అవేర్నెస్ పెరిగింది. సో అట్లా చాలా పేరెంట్స్ కూడా అట్లా సపోర్ట్ చేస్తూ మేము ఈ పిల్లల్ని వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ వెనకాల నో మ్యాటర్ వాట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీ వెనకాల మేము ఉంటాం అని ఆ స్ట్రెంగ్త్ ఇస్తే పిల్లలకి అది చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. జేసిమ గారు, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, మదర్ కానీ సిబ్లింగ్స్ కానీ, వాళ్ళ గురించి ఒకసారి? అదే అండి, మా ఫాదర్ ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తారు నన్ను. ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీడే ఇదే పని, చాలా బాగా ఇన్స్పైర్ చేశారు నన్ను. సర్వ్ చేయాలి, జనాలకు సర్వ్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలి మనం ఏదన్నా. మదర్ ఎలా అంటే ఇంకా అందరు మదర్స్ లాగే, ఇంకా మదర్ ఒక పిల్లలాగా, అంటే మనకి ఇంకా ఏం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మదర్తో షేర్ చేసుకుంటే, మదర్ మనం ఏం తప్పులు చేసినా కూడా అవన్నీ ఓవర్లుక్ చేసి మనతో ఉంటుంది. ఇంకా అన్నయ్య నా కేసులో ఇంకా చాలా పెద్ద రోల్ వీళ్ళిద్దరు కన్నా. ఇంకా అన్నయ్య అంటే ఇంకా నాకు ఒక మెంటర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ లాగా. అన్నయ్యతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు. నా ఎగ్జామ్ నేను అప్పుడు నా ఎస్ఏ కాపీస్ రాసి అన్నయ్యకి పంపిస్తుండే, అన్నయ్య ఎవాల్యుయేట్ చేసిస్తుండే. ప్లస్ అప్పుడు మార్క్స్ బాగా రానప్పుడు, భయం అవుతున్నప్పుడు కూడా అన్నయ్యతో మాట్లాడుతుండే. సో మెంటల్ సపోర్ట్ కూడా చాలా ఇస్తుండే. ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అన్నయ్య బాగా చేస్తుండే. సో చాలా నా కేసులో వాళ్ళు లేకపోతే ఆ కాంబినేషన్ ఆ ముగ్గురులో ఏ ఒక్కరిని రీప్లేస్ చేసినా నేనైతే రాకపోతుండే. నిజంగా యూ బోత్ ఆర్ టూ లక్కీ. ఎందుకంటే చాలా మంచి ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఇద్దరు కూడా ఫాదర్స్ కిట్లా ఉన్నారు. చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది ఫాదర్ తోటి. సో తన ఫాదర్తో తను చెప్పారు కాబట్టి, ఆల్రెడీ మీరు చెప్తున్నారు కాబట్టి ఇంకొంచెం చెప్పండి. అంటే సివిల్స్ వైపు మిమ్మల్ని ఎలా మళ్ళించారు మీ ఫాదర్? మా డాడీ అదే అండి. మా డాడీ ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీడే మా ఇంట్లో ఇవే ఉంటాయి డిస్కషన్స్. ఓకే, మా డాడీ అంటారు అంటే ఈరోజు రివ్యూ మీటింగ్కి వెళ్ళినా కలెక్టర్ గారు ఇట్లా మాట్లాడారు ఫార్మర్స్, కానీ అట్లా కాకుండా ఇట్లా చేసి ఉంటే ప్రాబబ్లీ అప్పుడు ఇంకా మెసేజ్ ఇంకా బాగా రీచ్ అవుతుండే. ఫార్మర్స్ ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ప్రాబబ్లీ వాళ్ళందరినీ ఇట్లా ఒక ఆర్గనైజ్ చేసి వాళ్ళని ఇట్లా చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అవుతుండే. సో అట్లా డాడీ ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు, సొల్యూషన్స్ కూడా డిస్కస్ చేసేవాళ్ళం మేము. ఇంకా ఇది నాకు వెరీ ఇన్స్పైరింగ్ ఉంటుంటే. ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీడే నేను చదివి బోర్ కొట్టి అప్పుడప్పుడు డౌట్ వస్తుండే, అసలు ఎందుకు చదువుతుంది, అంత వర్త్ ఇట్, ఏదో యుఎస్కి వెళ్ళిపోతే బాగుంటుండే అనిపిస్తుంది. బయటకు వచ్చినాక డాడీ ఆఫీస్కి వచ్చినాక చెప్తారు ఈ రోజు ఇట్లా జరిగింది అని, అప్పుడు అబ్బాకి లేదు కరెక్ట్ చేస్తున్నాం మనం, ఇదే చేయాలి మనం అనిపిస్తుంది. సో అట్లా డాడీ ఇంకా ఎప్పుడు కింద పడ్డా డాడీ లేపుతారు. సో ఇన్స్పిరేషన్ అయితే ఇంకా అసలు నాకు నాకే కాదు మా డాడీ అంటే ఇంకా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలు అందరికి ఎవరికి ఏమన్నా కొంచెం ఏమన్నా మోటివేషన్ కావాలన్నా ఏం కావాలన్నా డాడీకి కాల్ చేస్తారు. సో ఆ యాంగిల్లో డాడీ చాలా హెల్ప్ చేస్తారు. డాడీ బేబీ మొత్తానికి. సాయినాథ్ గారు మీరు చెప్పండి, అంటే ఎప్పుడైనా ఓటమి వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డం అనేది చాలా కష్టం. ఆ టైంలో అంత చదివి 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 ఎప్పుడైనా అనిపించింది అబ్బా ఏంటి ఇంకా ఎంతసేపు చదవాలి ఇలా అని?
మ్యామ్, డెఫినెట్లీ లాస్ట్ టైమ్ నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ టు ది లిస్ట్. అప్పుడు నేనేమనిపించింది అంటే ఇంతకన్నా నీకు ఏం చేయలేను, నేను ఇవ్వాల్సినంత బెస్ట్ ఇచ్చాను కానీ అవ్వలేదు. సో ఆ మూమెంట్లో ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ నాదంతా బాగాలేకుండే అనమాట. సో యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ చైల్డ్, మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర కొన్ని ట్రైట్స్ ఉంటాయి అనమాట. మీరు హార్డ్ వర్కింగ్ ఉంటారు, యూ నో యూ కెన్ డూ ఇట్. కానీ ఏంటంటే యూ నీడ్ సమ్ వన్ టు గివ్ యూ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్. ఇది ఈ మూమెంట్లో నీకు ఇది అనిపిస్తుంది కానీ 20 ఇయర్స్ డౌన్ ద లైన్ నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే యూ విల్ రిగ్రెట్ లేటర్. సో ఆ పర్స్పెక్టివ్ చూపించేవాళ్ళు అయితే ఇక్కడ నా ప్లేస్లో మా నాన్న అనమాట. అండ్ ఇంకోటి మా నాన్న ఎప్పుడు ఏమని చెప్పేవారు అంటే యూ షుడ్ నెవర్ సీ ఎనీథింగ్ యాజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. దాన్ని అక్కడ అయిపోద్దని చూడొద్దు. ఇప్పుడు నువ్వు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ నాట్ ఓన్లీ రిటర్న్ ద ఎగ్జామ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ నువ్వు చాలామంది ఇన్స్పైర్ కూడా చేసావు. నువ్వు ఆ ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ వదిలేస్తే యూ విల్ బి లూజర్ బయట కూడా, అండ్ అట్ ద సేమ్ టైం నీకు నువ్వు లూజర్ అవుతావు. అండ్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కెన్ నాట్ యాక్సెప్ట్. నేను ఒకదాన్ని పర్సూ చేసి నేను ఓడిపోయానంటే ఫస్ట్ నా లైఫ్ లాంగ్ అది రిగ్రెట్ ఉంటుంది అనమాట. సో పర్స్పెక్టివ్ ఇచ్చి ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇచ్చిన తర్వాత మోటివేట్ చేసి ఇది నా ఇన్ఫాక్ట్ నా ఎస్ఐ కాపీస్ కూడా నా ఆన్సర్స్ కూడా నాన్నకు చూపిస్తే నాన్న తన పర్స్పెక్టివ్లో చెప్పాడు అనమాట. ఒక ఎగ్జామ్లో ఎట్లా చూస్తాడు, నాకు ఇక్కడ ఏం నచ్చింది, ఇక్కడ ఒక హాఫ్ మార్క్ ఎక్కువ రావచ్చు, ఎట్లా రావచ్చు అని చెప్పి నాన్న చెప్తే వాటిని కూడా ఇంబైబ్ చేసామని అనమాట. కమింగ్ టు మై మదర్, మ్యామ్ నా ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మా మమ్మీ ఎప్పటివరకు ఎప్పుడు కూడా ఎలా చదువుతున్నా బేటా అని అడగలేదు. తిన్నావా, హెల్త్ ఎట్లా ఉంది, మెంటల్ స్టేట్ ఎట్లా ఉంది, పడుకుంటున్నావు ప్రాపర్గా, ఇదే ఉండింది అనమాట. సో మాది ఏంటంటే ఒక మెల్టింగ్ పాట్ లాగా అనమాట. 50% ఆఫ్ ఇట్ నాన్న అరే అది చెయ్యి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉండేవారు. అమ్మ ఏంటంటే హెల్త్ చూసుకునేది అనమాట, మెంటల్ స్టేట్ ఫిజికల్ స్టేట్ చూసినది. దాంతోపాటు నా సీనియర్స్ కూడా ఉన్నారనమాట, మా వన్ ఆఫ్ మై సీనియర్స్ వినయ్ అండ్ వన్య ఉన్నారనమాట, దే ఆర్ ఆల్రెడీ ఇన్ సర్వీస్. వాళ్ళు నాకు గైడ్ చేసేవాళ్ళు అనమాట, ఎగ్జామ్ కంప్లీట్ ఎగ్జామ్ రిలేటెడ్ గైడెన్స్ ఉండేది అనమాట. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. జయసింహ గారు ఒకరు మాట్లాడుతున్నారు, ఎవరో గుర్తుపట్టండి. హలో హలో, యా చెప్పండి. వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. ఓకే, మనీష్ గారు జయసింహ గారి బ్రదర్, యుఎస్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే కష్టమైన టైం వచ్చినప్పుడు, స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు, ఇవి ఈ సైకలాజికల్ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది నాకు చూసిన తర్వాత. అంటే చదవడం బుక్స్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వాటికి, కానీ సైకలాజికల్ గా ఈ ఎగ్జామ్ ఎలా హ్యాండిల్ చేయాలని అసలు చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. దాన్ని వాడు సక్సెస్ఫుల్ గా నావిగేట్ చేశాడు. నాకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ నేర్చుకున్నాను కన్నా ఇది నేర్చుకున్నందుకు చాలా ప్రౌడ్ ఉంది. అండ్ ఇది ఇన్ జనరల్ అందరు క్యాండిడేట్స్ కూడా ఒక ఇన్సైట్ ఇవ్వాలని చెప్తామని చేశాను. అంటే మెంటల్ స్ట్రగుల్ చాలా ఉంది, దాని మీద ఫోకస్ చేస్తే ఇంకా రిజల్ట్స్ వస్తాయి. మీ బ్రదర్ మాత్రం తన సక్సెస్ లో ఎక్కువ శాతం మీకే ఇచ్చారండి. అసలు మీరు మోటివేషన్ కానీ మీరు ఇచ్చినటువంటి ఆ విల్ పవర్ తనకు చాలా పనిచేస్తుందని నిజంగా. అలాంటి బ్రదర్స్ ఉండడం కోరుకుంటున్నాను. సూపర్, ఇలాంటి బ్రదర్స్ అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, చివరిగా చెప్పండి, ఇప్పటి వరకు మీరు చాలా మందిని చూసి మేము ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకోవచ్చు, ఇప్పుడు మిమ్మల్ని చూసి మీలా అవ్వాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు, కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఏమిస్తారు చెప్పండి. ఫస్ట్లీ మీరు ఎగ్జామ్ కోసం అనే కాదు, లైఫ్లో కూడా ఫస్ట్ గోల్ ఐడెంటిఫై చేసుకోండి. ఆ గోల్కి కావాల్సిన రిసోర్సెస్ని ఫస్ట్ అక్యుములేట్ చేసుకోండి. ఆ రిసోర్సెస్ని అక్యుములేట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, మీకు వచ్చే థ్రెట్స్ ఏంటి ఎగ్జామ్ వల్ల, లేకపోతే ఇంకేదైనా కూడా. దాని తర్వాత మిమ్మల్ని మీరు ఒక 360 డిగ్రీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా చేసి ఇలా అవ్వచ్చు అని చెప్పి. వీటితో పాటు కొన్ని వాల్యూస్ ఉంటాయి, హార్డ్ వర్కింగ్ అది ఎప్పుడూ ఉంటుంది, కానీ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్తో వెళ్ళినప్పుడే యుల్ బికమ్ ఎ కింగ్. రెండు దాని రెండింటిని సైలోస్తో చూడొద్దు. ద మూమెంట్ యూ సీ దీస్ థింగ్స్ ఇన్ సైలోస్ మీరు ఏం చేయలేరు అనమాట ముందుకు వెళ్తే, ఎందుకంటే దీస్ డేస్ ఎన్విరాన్మెంట్ చాలా కాంపిటేటివ్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దాట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ దాట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్ యూ. Yes.
సో అండి, నాకు ఈ త్రీ ఇయర్స్లో ఈ చాలా మందితో మాట్లాడడం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అండి, సివిల్సే కాదు లైఫ్లో దేన్నన్నా పర్స్యూ చేయాలంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకరు చేసినట్టే మనం చేస్తే మనకు వస్తుందని గ్యారంటీ లేదు అసలే. అది మనకు చాలా కష్టం కూడా అవ్వచ్చు దానివల్ల. సో మన మీద మనకి ఒక 100% క్లారిటీ ఉండాలి, మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేము. అది ఉన్నాక ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా థాట్స్ మన మైండ్లో ఉంటాయి కానీ అది ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వవు అన్లేస్ ఆ థాట్స్ అన్నింటిని ఒక పేపర్ మీద పెట్టి ఇది ఎప్పుడు చేస్తా, ఇది ఏ టైంలో చేస్తా అని ఒక కాంక్రీట్ ప్లాన్ ఉంటే తప్ప మనం యాక్షన్ తీసుకోలేము. సో ఒకటి మనల్ని మనం అర్థం చేసుకోవాలి, సెకండ్ మనకి కావాల్సిన దానికి ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. అవి రెండు ఉంటే సివిల్స్ అనేది నథింగ్ అండి ఇన్ కంపారిజన్, ఇంకా చాలా గొప్ప గొప్పవి ఉన్నాయి లైఫ్లో, ఏవైనా అచీవ్ చేయగలుగుతారని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఇద్దరిని చూస్తే నాకేమనిపించిందంటే ఇప్పటి జనరేషన్ చాలా క్లియర్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేసి చూపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరెంతో ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ ఇచ్చినందుకు.